हाई स्टूडेंट्स वेलकम टू द चैनल फिजिक्स विद किरण कुमार एंड मैं फटाफट फिजिक्स सीरीज लो सेकंड वीडियो चुनाव मॉडर्न फिजिक्स पार्ट टू ओके चूडम फर्स्ट पार्ट मैं फोटो इलेक्ट्रिक एफेक्ट गुरिंची फोटो इलेक्ट्रिक एफेक्ट गुरिंची तेलुसुकोनी आइंस्टीन्स फोटो इलेक्ट्रिक ईक्वेशन रास्कुन्नाम दानिकी संबंधिंचिन प्रॉब्लम्स वरकु चेसाम अयिते इप्पुडु एक्सपेरिमेंटल फैक्ट्स गुरिंची तेलुसुकुंदाम एक्सपेरिमेंटल फैक्ट्स गुरिंची तेलुसुकोनी దాంట్లో ఒక్కొక్క దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఓకే ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్స్ అమ్మ ఈ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్పెరిమెంటల్గా హెడ్జ్ అనే సైంటిస్ట్ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ డిస్కవర్ చేశాడమ్మ ఓకే ఆ తర్వాత హెడ్జ్ యొక్క శిష్యులు హాల్వాష్ అండ్ లెనార్డ్ అనే ఇద్దరు సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్పెరిమెంటల్గా ఒక సెటప్ చేసి దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేసి కొన్ని రిజల్ట్స్ రాబట్టారమ్మా రిజల్ట్స్ ఎలా ఉంటాయని చూస్తాం దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది చాలా చాలా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా చూడండి వీడియో ఫస్ట్ వీడియో కనుక చూడనట్టయితే ఆ వీడియో చూసి అప్పుడు ఈ వీడియోకి రండి ఓకే అమ్మా సో ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ని స్టడీ చేయడానికి హాల్వాష్ అండ్ లెనార్డ్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ క్రియేట్ చేశారు ఇదిగోండి ఎక్స్పెరిమెంటల్ సెటప్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళమ్మా రఫ్గా చెప్తా చూడండి అమ్మా చూడండి ఇది ఒక క్వార్ట్జ్ ట్యూబ్ ఈ క్వార్ట్జ్ ట్యూబ్లో క్వార్ట్జ్ వాక్యూమ్ ట్యూబ్ అనుకోండి ఓకే ఈ క్వార్ట్జ్ ట్యూబ్లో క్యాథోడ్ యానోడ్ ఈ విధంగా అరేంజ్ చేసామమ్మా క్యాథోడ్ అనేది ఇట్ ఈస్ ఎ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ ఈ క్వార్ట్జ్ ట్యూబ్కి మనం ఇక్కడ ఒక విండో కూడా ఏర్పాటు చేసుకున్నాం విండో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే లైట్ రావడానికి ఆ లైట్ వచ్చి క్యాథోడ్ మీద పడుతుంది ఓకే బయట నుంచి లైట్ వచ్చి క్యాథోడ్ మీద పడుతుంది ఎప్పుడైతే లైట్ వచ్చి క్యాథోడ్ మీద పడిందో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి డ్యూ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సూటబుల్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ వచ్చి ఈ క్యాథోడ్ మీద పడినప్పుడు ఇది ఫోటో సెన్సిటివ్ క్యాథోడ్ అమ్మా సో ఆ ఫోటో సెన్సిటివ్ క్యాథోడ్ మీద పడినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి డ్యూ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అయితే ఒక విషయం ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్కి అన్నిటికీ ఒకటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా ఉండదు కైనెటిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు జీరో నుంచి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వరకు ఉండొచ్చు జీరో నుంచి కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం వరకు ఉండొచ్చు ఎంత ఉంటుందో మ్యాక్సిమం ఎంత ఉంటుందో మనకు తెలియదు కదమ్మా పడిన ఇన్సిడెంట్ అయిన రేడియేషన్ బట్టి మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు ఓకే ఇన్సిడెంట్ అయిన రేడియేషన్ ఎనర్జీ బట్టి మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు అది మనం ఈ ఈక్వేషన్ నుంచి మనం చెప్పుకుంటాం మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు మనం ఇచ్చిన ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్ అంటే తెలుసు కదమ్మా మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు టేక్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏ మెటల్ సర్ఫేస్ సరే మీకు ఇలా బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కొన్ని నీరసంగా ఉంటాయి కొన్ని ఉత్సాహంగా ఉంటాయి ఉత్సాహంగా ఉన్నాయంటే వాటికి మ్యాక్సిమం ఎనర్జీ ఉంది కొన్ని తక్కువ ఉత్సాహంగా ఉంటాయి అంటే కొంచెం తక్కువ ఎనర్జీ ఉంది కొన్ని మరీ నీరసంగా డల్గా ఉంటాయి ఎందుకమ్మా ఎందుకు అలా జరుగుతుంది బయటకు వచ్చిన ఎలక్ట్రాన్కి ట్రావెల్ అవడానికి అంత ఎనర్జీ లేదనమాట సో నీరసంగా ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడే ఉండిపోతాయి చూడండి ఫస్ట్ ఈ బ్యాటరీ కనెక్షన్ లేదనుకోండి ఈ బ్యాటరీ కనెక్షన్ బ్యాటరీ లేదు జస్ట్ ఇలా వైర్ కనెక్ట్ చేసాం అంతే ఓకే అమ్మా ఇలా వైర్ కనెక్ట్ చేసాం బ్యాటరీ లేదనుకోండి చూడమ్మా బ్యాటరీ ఇలా ఉండదు నేను సింపుల్ సెటప్ కోసం ఇలా వేసానంటే ఓకే అంత డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన పని లేదు బ్యాటరీ ఇలా ఉండదు వేరే విధంగా ఉంటుంది దాన్ని మనం వోల్టేజ్ మార్చుకునే విధంగా ఒక సెటప్ ఉంటుందమ్మా రియోస్టాట్ ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు మనం సింపుల్ సెటప్గా తీసుకుందాం ఫస్ట్ బ్యాటరీ లేదు అనుకోండి ఓకే అమ్మా బ్యాటరీ లేదు అయితే దీంట్లో వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్నీ ఈ యానోడ్ని రీచ్ కావమ్మా కొన్నే రీచ్ అవుతాయి ఎవరు రీచ్ అవుతారు ఉత్సాహంగా ఉండే ఎలక్ట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే రీచ్ అవుతాయి కొన్ని ఏమో సగం వరకే రీచ్ అవుతాయి కొన్ని ఇక్కడ వరకు రీచ్ అవుతాయి కొన్ని ఇక్కడ వరకు రీచ్ అవుతాయి కొన్ని జస్ట్ బయటకు వచ్చి అలా ఆగిపోతాయి అంతే అంటే కైనెటిక్ ఎనర్జీ జీరో ఉంది వాటి జస్ట్ అలా బయటకు వచ్చినాయి అంతే కైనెటిక్ ఎనర్జీ జీరో ఉంది సో ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది జీరో నుంచి మ్యాక్సిమం వరకు రేంజ్ అవుతూ ఉంటాయి ఓకే రైట్ సో ఇక్కడ మనం బ్యాటరీ పెట్టకపోయినా కొన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడికి రీచ్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది కదమ్మా అంటే మనం అప్లై చేసిన పొటెన్షియల్ బ్యాటరీకి కొంత పొటెన్షియల్ ఉంటుంది కదమ్మా మనం అప్లై చేసిన పొటెన్షియల్ జీరో అయినా కూడా ఇక్కడ కరెంట్ అనేది ఉంటుంది మనం అప్లై చేసిన పొటెన్షియల్ జీరో అయినా కూడా కరెంట్ అనేది ఉంటుంది ఓకే అమ్మా రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బ్యాటరీ పెట్టి మెల్లగా పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తాం పొటెన్షియల్ ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటి ఎలక్ట్రాన్స్కి ఎనర్జీని ఇస్తున్నాం మనం ఓకే సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఇస్తున్నామో ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి కదా
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి అంటే కరెంటు కూడా పెరుగుతుంది కదమ్మా. సో వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంట్ ఏమవుతుందమ్మా? పెరుగుతూ ఉంటుంది. వోల్టేజ్ పెరుగుతూ ఉంటే కరెంట్ ఏమవుతుందమ్మా? పెరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఈ రకంగా పెరుగుతుంది. వోల్టేజ్ జీరో అయినప్పుడు పొటెన్షియల్ జీరో. మళ్ళీ ఇలా ఉండదు అమ్మ కర్వ్, ఇలా డ్రా చేద్దాం. పెంట పెంట అయిపోయింది ఇది. ఓకే సరే అమ్మ, ఇలా డ్రా చేద్దాం. ఓకే రైట్, మళ్ళీ అలాగే వచ్చిందా? సర్లేమ్మా. ఓకే, సో స్టాపింగ్ పొటెన్షియల్ జీరో అయినప్పుడు కూడా కరెంట్ చూసారు ఎంత కొంత ఉంది. ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తున్నాము. స్టాపింగ్ పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్కిను కరెంట్కి, కరెంట్కి వోల్టేజ్కి గ్రాఫ్ డ్రా చేస్తాం. వోల్టేజ్ నథింగ్ బట్ పొటెన్షియల్. సో పొటెన్షియల్కి కరెంట్కి మనం గ్రాఫ్ డ్రా చేస్తుంటే చూడండి, పొటెన్షియల్ జీరో అయినప్పుడు కూడా కొంత కరెంట్ ఉంది. పొటెన్షియల్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర కాన్స్టెంట్ అయిపోయింది కరెంట్. ఆ కరెంట్నే మనం సాచ్యురేషన్ కరెంట్ అంటాం. ఎందుకు సాచ్యురేట్ అయింది కరెంట్? చూడమ్మా, ఇక్కడ మనం వోల్టేజ్ ఇస్తున్నాం, అంటే పొటెన్షియల్ ఇస్తున్నాం, ఎనర్జీ ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్కి ఇస్తున్నాం. ఫస్ట్ వోల్టేజ్ కొంచెం పెంచాం, కొంచెం ఎనర్జీ తక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి రీచ్ అయినాయి. ఎనర్జీ ఎక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలాగో రీచ్ అవుతాయి. మనం ఎప్పుడైతే వోల్టేజ్ ఇచ్చామో కొంచెం తక్కువ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి. చూసారా, ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రీచ్ అయినాయి, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగింది కదమ్మా, అంటే కరెంట్ పెరిగింది కదా. ఇంకొంచెం పెంచాం, ఇంకొన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ రీచ్ అవుతున్నాయి. ఇంకొంచెం పెంచాం వోల్టేజ్, ఇంకా ఎలక్ట్రాన్స్ ఎక్కువ పెంచుతాం. అంటే మనం ఆ నీరసంగా ఉన్న ఎలక్ట్రాన్స్కి మనం గ్లూకోజ్ ఇస్తున్నాం అనమాట, వాటికి ఎనర్జీ వచ్చి పరిగెడుతున్నాయి. ఓకే, అలా మనం వోల్టేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాం, అంటే ఎనర్జీని, మనం ఇచ్చే ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తున్నాం. మా వోల్టేజ్ పెంచడం అంటే ఏంటి? మనం కొంత ఎనర్జీని ఇస్తున్నాం. మనం ఇచ్చే ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తుంటే నీరసంగా ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఉత్సాహం వచ్చి మట్టి మోటివేట్ చేస్తున్నాం అనమాట. నీట్ ఎగ్జామ్కి, ఐఐటి ఎగ్జామ్కి మీరు ఎలా పడిపోయారు, మోటివేషన్ క్లాసులు చూస్తున్నారు, సో మీకు మోటివేషన్ వచ్చింది, ఇంక తీసి పుస్తకాలు ఇరగజేస్తున్నారు అనమాట, అలా అనమాట. ఓకే, మోటివేషన్ గంట 2 గంటలు ఉంటుంది. ఓకేనమ్మా, సరే. ఈ రకంగా ఎలక్ట్రాన్స్ మోటివేట్ అవుతున్నాయి, మోటివేట్ అయ్యి పరిగెడుతున్నాయమ్మా. ఓకే, అయితే ఒక పర్టికులర్ వాల్యూ వచ్చేటప్పటికి, వోల్టేజ్ని ఒక పర్టికులర్ వాల్యూకి పెంచేటప్పటికి ప్రొడ్యూస్ అయిన అన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ రీచ్ అయిపోతున్నాయి. ఇంకా అంతకుమించి కరెంట్ పెరగదుగా. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ప్రొడ్యూస్ అయినాయో అన్ని ఎలక్ట్రాన్స్ రీచ్ అయిపోతున్నాయి ఒక పర్టికులర్ వోల్టేజ్ వచ్చేటప్పటికి. సో వోల్టేజ్ నువ్వు ఎంత పెంచినా కూడా కరెంట్ కాన్స్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్ని ఎలక్ట్రాన్స్ వచ్చేస్తున్నాయి. కాథోడ్ చచ్చిపోతుంది. ఇంకోటి బాబు పెంచకరా బాబు, వోల్టేజ్ నువ్వు పెంచకో, నేను ఇంకా ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేయలేను, ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ మొత్తాన్ని నువ్వు లాగేసుకుంటున్నావు యానోడ్తో అంటుంది అనమాట కాథోడ్. ప్రొడ్యూస్ చేసిన యానోడ్ అంటే ఏంటి? పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్, కాథోడ్ అంటే నెగిటివ్లీ ఛార్జ్డ్. అంతే కదా కెమిస్ట్రీలో చదువుకున్నది. ఓకే అమ్మ, సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తుంది కదా. ఓకే, సో కేథోడ్ అంటుంది, బవరే యానోడ్ నువ్వు మొత్తం అంతా లాగేసుకుంటున్నావు, నేను ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రాన్స్ మొత్తాన్ని లాగేసుకుంటున్నావు, నువ్వు ఎంత పెంచడం ఉపయోగం లేదు, అన్ని ఎలక్ట్రాన్సే నీ దగ్గరికి వస్తాయి, మొత్తం అన్ని నువ్వు లాగేసుకుంటున్నావు అంటున్నాను. సో అదే ఈ సాచ్యురేషన్ కరెంట్. ఓకే అమ్మ, సరే. అయితే ఈసారి యానోడ్ ఏం చేసింది? కరెంట్ని రివర్స్ చేసింది, అంటే ఈ బ్యాటరీని రివర్స్లో కనెక్ట్ చేసింది. పెంచితే ఇలా వస్తుంది, తగ్గిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే రివర్స్లో వోల్టేజ్ అప్లై చేస్తున్నాం మనం. ఇప్పుడు వోల్టేజ్ రివర్స్లో అప్లై చేస్తున్నాం, అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, రిలేటివ్, దీంతో పోలిస్తే రిలేటివ్గా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ని వెనక్కి, అంటే రిపెల్ చేస్తుంది అనమాట. దీని దగ్గరికి వచ్చే ఎలక్ట్రాన్స్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు రివర్స్ అమ్మా, ఇప్పటివరకు ఇది చూసాం, ఈ పార్ట్ చూసాం, ఇప్పుడు వెనకాల పార్ట్ చూద్దాం, ఇదేంటో చూద్దాం. ఓకే, అంటే ఇప్పుడు బ్యాటరీని రివర్స్ చేస్తాం మనం. రివర్స్ చేసి వోల్టేజ్ని గ్రాడ్యువల్గా పెంచుతున్నాం, అంటే నెగిటివ్ సైడ్ వోల్టేజ్ని పెంచుతున్నాం. నెగిటివ్ సైడ్ వోల్టేజ్ని పెంచుతుంటే ఈ యానోడ్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని ఆపుతుంది. ఇలాగ రాకండి బాబు, చాలు ఇంకా రాకండి, నా దగ్గర రాకండి, ఆపుతుంది. అయినా కానీ కొన్ని ఉత్సాహవంతమైన ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదమ్మా, అవి రీచ్ అవుతూనే ఉంటాయి. మనం వోల్టేజ్ పెంచుతున్నా కానీ కొన్ని ఉత్సాహంగా ఉండే ఎలక్ట్రాన్స్, అంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉండే ఎలక్ట్రాన్స్ రీచ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో వోల్టేజ్ పెంచుతున్నామో ఆ రీచ్ అయ్యే ఎలక్ట్రాన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి కదా. తగ్గి ఏదో ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర జీరో అవుతుంది. ఏదో ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర జీరో అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి?
మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉండే ఎలక్ట్రాన్స్ కరెక్ట్ ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి. అంటే ఈ వోల్టేజ్ దగ్గర ఇట్ జస్ట్ స్టాప్స్ ది ఫాస్టెస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ అన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ వోల్టేజ్ దగ్గర, నెగిటివ్ సైడ్, ఈ పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఇట్ జస్ట్ స్టాప్స్ ది ఏంటమ్మా, ఇట్ జస్ట్ స్టాప్స్ ది ఫాస్టెస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్. ఫాస్టెస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ అది జస్ట్ అలా ఆపుతుంది, దాన్నే మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటామా, అది నెగిటివ్ సైడ్ ఉంటుంది. ఓకే, స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటమ్మా, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఉండే ఎలక్ట్రాన్ని ఇది ఆపుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్గా కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినట్టు. స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్గా కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినట్టమ్మా. స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఎక్కడైతే కైనెటిక్ ఎనర్జీ, ఫాస్టెస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ అంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎలక్ట్రాన్ అలా ఆపుతుందో, ఇలా ఆపుతుంది అనమాట, ఇది యానోడ్, ఫాస్టెస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ అలా వస్తుంది, ఇలా ఆపుతుంది, ఆపుతుందో దాన్నే మనం స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. ఓకే, రైట్. సో ఆ స్టాపింగ్ పొటెన్షియల్, ఓకే, స్టాపింగ్ పొటెన్షియల్ కనుక వి నాట్ అయితే ఫాస్టెస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ దీనికి ఈక్వల్ అవుతుంది అమ్మా, ఈ ఇంటూ వి నాట్. ఓకే, ఈ ఇంటూ వి నాట్, సరే అమ్మా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో మనకి పొటెన్షియల్, స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చినట్టమ్మా, కైనెటిక్ ఎనర్జీ, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినట్టు, కైనెటిక్ ఎనర్జీ కాదు, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినట్టు, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏంటి, కేఈ మ్యాక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ డబ్ల్యూ, డబ్ల్యూ అంటే వర్క్ ఫంక్షన్ మీకు తెలుసు, కేఈ మ్యాక్స్ అంటే ఇప్పుడు పొటెన్షియల్ తెలుసు కాబట్టి, స్టాపింగ్ పొటెన్షియల్ తెలుసు కాబట్టి ఈవీ నాట్ అని రాస్తాం, ఈవీ నాట్ ఈక్వల్ టు ఈ మైనస్ డబ్ల్యూ. ఈ ఫార్ములా తోటి మనం బోలెన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేస్తాం. ఓకే, రైట్. సో గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, చూడమ్మా, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచుతుంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, వేవ్ లెంగ్త్ పెంచుతుంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, అది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, సేమ్ అదే ఇక్కడ కూడా చెప్పుకోవాలి. ఎనర్జీ ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, గ్రేటర్ దెన్ ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ కూడా గ్రేటర్ దెన్ ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు, ఎనర్జీ ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు, లేదంటే వేవ్ లెంగ్త్ 1/n ఇంక్రీజ్ చేసినప్పుడు. ఓకే అమ్మా, చూడమ్మా, ఎనర్జీ లేదా ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ అయినా రాసుకోండి, ఎనర్జీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా, ఎన్ టైమ్స్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, బికమ్స్ మోర్ దాన్ ఎన్ టైమ్స్. అలాగే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా వేవ్ లెంగ్త్కి రివర్స్ ఉంటుంది. ఓకే అమ్మా, మ్యాక్సిమం ఎనర్జీ ఉన్న చోట మినిమం వేవ్ లెంగ్త్ ఉంటుంది, ఇదంతా చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో, లాస్ట్ వీడియో కంపల్సరీ చూడండి అమ్మా. ఓకే, నెక్స్ట్, ఎనర్జీ కనుక 1/n అయితే, అంటే ఎనర్జీ తగ్గింది, ఎనర్జీ తగ్గితే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా తగ్గుతుంది, బట్ ఇట్ ఈస్ బికమింగ్ లెస్ దాన్ 1/n అనేది, ఎన్ టైమ్స్ అంటారు సార్, ఓకే, లెస్ దాన్ 1/n. ఓకే, 1/n కన్నా తక్కువ అవుతుందమ్మా, 1/n కన్నా తగ్గుతుంది. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ పాయింట్స్ని బేస్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కూడా చేద్దాం. ముందు పాజ్ చేసి ఇది రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. ఓకే అమ్మా, స్టాపింగ్ పొటెన్షియల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నీట్లోని ఐఐటీలోని తీసినవి, ప్రస్తుతానికి ఒక మూడు ప్రాబ్లమ్స్ బోర్డు మీద రాసామా, ఒకటి నీట్ 2016లో అడిగాడు, ఒకటి ఏఐపిఎంటీ 2011, ఇంకోటి ఐఐటీ అడ్వాన్స్డ్ 2016లో ఒక క్వశ్చన్ అడిగాడమ్మా స్టాపింగ్ పొటెన్షియల్ మీదే. ఓకే, సో చూద్దాం ఒక్కొక్క క్వశ్చన్, చూడమ్మా, ఇక్కడ నీట్ 2016లో ఒక క్వశ్చన్ అడిగాడు, ల్యాంబ్డా అనే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ వి వచ్చిందట, ల్యాంబ్డా అనే లైట్ ఇన్సిడెంట్ చేస్తే స్టాపింగ్ పొటెన్షియల్ వి వచ్చింది, 2 λ అనే లైట్ ఇన్సిడెంట్ చేస్తే స్టాపింగ్ పొటెన్షియల్ V/4 వచ్చింది, అయితే థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఎంత. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ వస్తాయి, రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే థ్రెషోల్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుందమ్మా. మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటి చెప్పండి, మనకు తెలిసిన ఈక్వేషన్ ఇందాక రాసుకున్నారు కదా, EV0 = E - W, అంటే EV0 = E బదులు HC/λ అని రాయొచ్చు, W బదులు HC/λ0 అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, ప్రీవియస్ వీడియో చూడండి అమ్మా, దాంట్లో ఇదంతా ఉంటుంది. ఓకే, రైట్. అయితే మనకి ఏమిచ్చాడు, ఫస్ట్ కేసు ఇది, సెకండ్ కేసు ఇది, ఆ వాల్యూస్ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రెండు ఈక్వేషన్లు వస్తాయి, ఆ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ λ0 క్యాల్కులేట్ చేయాలమ్మా, వచ్చేస్తుంది. ఓకే, అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. సో ఫస్ట్ ఈక్వేషన్, ఫస్ట్ ఈ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వి, వి నాట్ బదులు వి పెట్టండి అమ్మా, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు
హెచ్సి బై లాంబ్డా అంటే లాంబ్డానే, లాంబ్డానే పెట్టండి, మైనస్ హెచ్సి బై లాంబ్డా నాట్ అనేది కాన్స్టెంట్. ఇది ఈక్వేషన్ వన్. నెక్స్ట్ ఈవి బై ఫోర్ అంతేనా, సెకండ్ కేసులో పొటెన్షియల్ స్టాపింగ్ పొటెన్షియల్ వి బై ఫోర్ అయింది, వేవ్ లెంగ్త్ ఏమైందమ్మా 2 λ. సో 2hc/2λ మైనస్ హెచ్సి బై లాంబ్డా నాట్, ఇది కాన్స్టెంట్ అమ్మ. సో దాన్ని మనం ఏం చెయ్యం, ఓకే దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. మనం ఏం చేద్దాం, ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఈక్వేషన్ 2ని 4తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుందమ్మా, ఈవి ఇజ్ ఈక్వల్ టు హెచ్ బై 2λ, 4hc/2λ మైనస్ 4hc/λ నాట్ వస్తుంది, అంతే కదా. ఓకే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి అమ్మ, ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ మధ్యలో మర్చిపోండి, ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ చూడండి, ఏదో ఒక దాంట్లో చూడ తీసేయండి, దీంట్లోంచి తీసేయండి అమ్మా. ఓకే ఇది చెరిపేస్తున్నామా, మధ్యలో చెరిపేనా, ఓకే తీస్తే ఏమవుతుందమ్మా చూడండి, తీస్తే ఏమవుతుంది చూడండి, ఈ పక్కన చేద్దాం క్యాల్కులేషన్. అమ్మ ఈ మధ్యలో ఈక్వేషన్ మర్చిపోండి, ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ చూడండి, చెరిపేస్తాగండి అమ్మా మధ్యలో ఈక్వేషన్, ఎందుకమ్మా దీన్ని 4తో మల్టిప్లై చేసి ఇలా వేసా, ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి అమ్మా. సో ఆ మధ్యలో ఈక్వేషన్ చెరిపేస్తా, లేదంటే సరే వదిలేండి. రెండు ఈక్వేషన్స్ చూడండి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతేనా, ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 0 మిగులుతుంది, ఇక్కడ హెచ్సి బై లాంబ్డా ఉంది, ఇక్కడ 2 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదమ్మా, 2hc/λ ఉంది. ఓకే అమ్మ ఇక్కడ hc/λ ఉంది, ఇక్కడ 2hc/λ ఉంది, ఏ 2hc/λ మైనస్ 2hc/λ ఉందమ్మా. సో మైనస్ 2hc/λ ప్లస్ hc/λ మైనస్ hc/λ అవుతుంది, అంతేనా, అంతేనమ్మా, రైట్. ఇక్కడ 4hc/λ నాట్ ఉంది, ఇక్కడ hc/λ నాట్ ఉంది, ఇది ప్లస్ ఇది మైనస్, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ 3hc/λ నాట్ వస్తుంది. ఓకే సో దీన్ని కనుక రీఅరేంజ్ చేస్తే మనకి 3hc/λ నాట్ ఈక్వల్ టు hc/λ అవుతుంది, హెచ్సి హెచ్సి క్యాన్సిల్ చేయండి, సో λ నాట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 3λ, దిస్ ఈజ్ ది ఆన్సర్. సో λ నాట్ ఈక్వల్ టు 3λ, మొత్తం క్యాల్కులేషన్ అంతా కనపడుతుంది అమ్మా బోర్డు మీద, వెరీ గుడ్ కనపడుతుంది, రైట్. ఓకే అమ్మా సో ఇది 2016లో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం రెండు ఈక్వేషన్స్ రాసుకుంటాం, ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. మధ్యలో ఈక్వేషన్ చెరిపేశాను, మీరు పాజ్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, వర్క్ ఫంక్షన్ ఆఫ్ మెటల్ 1.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు, మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు, వాట్ ఈస్ ద స్టాపింగ్ పొటెన్షియల్ అని అడిగాడు. ఓకే ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి చేశాడు, ఏమిచ్చాడంటే ఇక్కడ మనకు అసలు వర్క్ ఫంక్షన్ అవసరం లేదమ్మా, మనకి మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్గా స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చినట్టే. ఫార్ములా ఏంటి, ఈవీ నాట్ ఈక్వల్ టు కే మ్యాక్స్, అంతే కదమ్మా, ఈ ఫార్ములా రాసుకున్నారు కదా, కే మ్యాక్స్ ఈక్వల్ టు ఈవీ నాట్ అని. ఓకే మనకు స్టాపింగ్ పొటెన్షియల్ కావాలి, సో ఈవీ నాట్ ఈక్వల్ టు 0.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే చూడమ్మా ఇలా ఉన్నప్పుడు ఈ క్యాన్సిల్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో వి నాట్ ఈక్వల్ టు 0.5 వోల్ట్స్, మీరు ఈ బదులు 1.6 × 10⁻¹⁹ వేసి మళ్ళీ ఇక్కడ దీన్ని జౌల్స్లో కన్వర్ట్ చేసి అంత హడావిడి చేయక్కర్లేదమ్మా. ఓకే ఇక డైరెక్ట్గా ఈ క్యాన్సిల్ చేసేయండి, వి ఈక్వల్ టు 0.5 వోల్ట్స్, టైం సేవింగ్ అమ్మా. ఓకే మళ్ళీ మీరు కన్వర్షన్లో ఆ పెంటా అంతా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వస్తుంది చూడండి అమ్మా, వెరీ గుడ్, వెరీ మంచి క్వశ్చన్ ఇది, మంచి క్వశ్చన్ అమ్మ ఇది చూడండి. ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంట, ప్లాంక్స్ కాన్స్టెంట్ డిటర్మిన్ చేయడానికి, ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ వాల్యూ డిటర్మిన్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో సైంటిస్ట్ ఇదిగోండి ఈ అబ్జర్వేషన్స్ తీసుకున్నారు, ఏంటది, లాంబ్డా ఏమో మైక్రోమీటర్స్లో ఉంది, లాంబ్డా ఎందులో ఉందమ్మా, మైక్రోమీటర్స్ అంటే 10⁻⁶ మీటర్స్, సో లాంబ్డా మైక్రోమీటర్స్లోని స్టాపింగ్ పొటెన్షియల్ ఏమో ఈ విధంగానే ఉన్నాయి, లాంబ్డా వాల్యూస్ స్టాపింగ్ పొటెన్షియల్ వాల్యూస్ వాళ్ళకి ఈ విధంగా వచ్చినాయి అమ్మా, ఈ విధంగా వస్తే ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంత అని అడిగాడు, హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఏమి ఇచ్చాడమ్మ ఇక్కడ, లాంబ్డా ఇచ్చాడు అంటే మనం ఇన్సిడెంట్ చేసిన రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్, డిఫరెంట్ వేవ్ లెంగ్స్ తీసుకున్నారు, వాటికి డిఫరెంట్ పొటెన్షియల్స్ వచ్చినాయి, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, హెచ్ వాల్యూ కనుక్కోవాలి, వేవ్ లెంగ్త్ ఇచ్చాడు ఇది ఇచ్చాడు. సో మనం ఈక్వేషన్ ఇదేద్దామా, ఈ ఫార్ములా ఉపయోగిస్తూ వచ్చేస్తుంది కదమ్మా, ఈ ఫార్ములా
ఈవీ నాట్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా మైనస్ హెచ్సి బై ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది ఇది రాసుకున్నాం కదా ఆల్రెడీ ఈ అంటే హెచ్సి బై లాంబ్డా రాసుకోవచ్చు లేదంటే హెచ్ న్యూ రాసుకోవచ్చు డబ్ల్యూ వర్క్ ఫంక్షన్ అంటే హెచ్సి బై లాంబ్డా నాట్ రాసుకోవచ్చు లేదంటే హెచ్ న్యూ నాట్ అని రాసుకోవచ్చు మీకు తెలుసు కదా అది ఫస్ట్ వీడియో చూడండి తెలియకపోతే ఓకే అమ్మ సో ఈ ఈ ఫార్ములా ఉపయోగించి ఇక్కడ మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ ఈక్వేషన్స్ వస్తాయి మనకి త్రీ ఈక్వేషన్స్ అవసరం ఉండదమ్మ రెండు ఈక్వేషన్స్ ఉంటే సరిపోతుంది ఓకే అమ్మ మనకి త్రీ ఈక్వేషన్స్ అవసరం ఉండదు రెండు ఈక్వేషన్స్ ఉంటే సరిపోతుందమ్మ ఓకే చూద్దాం ఎలాగే అది సరే ఈ ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాయి ఈవి నాట్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా మైనస్ హెచ్సి బై ల్యాండా నాట్ ఓకే ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనకి ల్యాండా నాట్ వాల్యూ తెలియదు ఓకే పక్కన పెట్టండి ఓకే వి నాట్ వాల్యూ తెలుసు కదా వోల్ట్లో ఇచ్చాడు వి నాట్ వాల్యూ వోల్ట్లో ఇచ్చాడు అమ్మ తెలుసు కదా అది రైట్ సో ఈ వి నాట్ అమ్మ ఈ బదులు 1.6 ఇంటూ 10⁻¹⁹ అప్పుడే సబ్స్టిట్యూట్ చేయొద్దు కొంత క్యాల్కులేషన్ చేసిన తర్వాత అవసరమైతే సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయొద్దు ఓకేనా హెచ్ వాల్యూ మనకు తెలియదు అదే కనుక్కోవాలి ఈ రెండాటిల్లో హెచ్సి వదిలేమ్మ ఇలాగే రాద్దాం సరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా సబ్స్టిట్యూట్ చేయట్లేదు నన్ను ఫస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం వి నాట్ బదులు 2 పెడదాం లాంబ్డా బదులు 0.3 మైక్రోమీటర్స్ పెట్టాలి వి నాట్ బదులు 2 అంటే 2E వస్తుంది ఇక్కడ ఇటువైపు హెచ్సి బై లాంబ్డా అంటే 0.3 మైక్రోమీటర్స్ అని రాస్తున్నాం తర్వాత కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుందేమో అని చెప్పి ముందుగానే రాసుకుంటున్నా మైనస్ హెచ్సి బై లాంబ్డా నాట్ అది ఒక ఈక్వేషన్ ఓకే అమ్మా ఇక్కడ చూడండమ్మా ఇక్కడ మనకి అన్నోన్ క్వాంటిటీ రెండే ఉన్నాయి హెచ్ ఒకటి ల్యాండా నాట్ ఒకటి అమ్మ హెచ్ మీరు ఇక్కడ తెలుసు అని తీసుకోకూడదు ఇక్కడ ఎందుకంటే హెచ్ వాల్యూ కనుక్కోవాలి మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవాలి సో ఇక్కడ అన్నోన్ క్వాంటిటీ హెచ్ అండ్ ల్యాండా నాట్ రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వేషన్స్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయండి లేదా ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయండి లేదంటే ఇది ఇది సబ్స్టిట్యూట్ చేయండి మీ ఇష్టం ఒక రెండు ఈక్వేషన్స్ అయితే రావాలి సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 నెక్స్ట్ నెక్స్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అమ్మ వి బదులు 4 ఓ ఓ ఓ ఓ వి బదులు 1 కదా వి బదులు 1 కదమ్మా సో 1E ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై 0.4 మైక్రోమీటర్స్ మైనస్ హెచ్సి బై ల్యాండా నాటే మెటల్ సేమ్ అమ్మా కాబట్టి ఈ వాల్యూ మారదు కదా ఈ వాల్యూ మారదు కదా ఓకే కనపడుతుందమ్మా బోర్డు అక్కడ కనపడుతుందా రైట్ చూడమ్మా దీంట్లోంచి తీసేస్తా 1-2 చేస్తా దీంట్లోంచి తీసేస్తా తీసేస్తే ఏమొస్తుందో పక్కన రాస్తున్నా చూడండి చూడండి దీంట్లోంచి 2E లోంచి 1E తీసేస్తే 1E హెచ్సి బై 0.3 మైక్రోమీటర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇది మైనస్ ఉంది ఇది ప్లస్ ఉంటుంది మైనస్ మైనస్ ప్లస్ అంతే కదమ్మా మనం మైనస్ చేసేటప్పుడు ఇలా సింబల్ మారుస్తాం కదా సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ చేసినప్పుడు ఓకే ఇంక ఇది మిగిలింది దీంట్లో హెచ్సి కామన్ ఇంకేం మిగిలింది 1/0.3 -1/0.4 మైక్రోమీటర్స్ ఉంటుంది మైక్రోమీటర్స్ కూడా ఉంది అది మర్చిపోకూడదమ్మా మైక్రోమీటర్స్ ఉంది ఇక్కడ మైక్రోమీటర్స్ ఓకే రైట్ ఇప్పుడు దీంట్లోది మనం సాల్వ్ చేద్దాం ఓ పని చేద్దాం దీన్ని 0.3ని 3/10 అని రాసుకోవచ్చు కదా సో దీన్ని 10/3 మైక్రోమీటర్స్ అని రాస్తా మైనస్ 10/4 మైక్రోమీటర్స్ అని రాస్తా లేదంటే డైరెక్ట్గానే చేయొచ్చమ్మా నో ప్రాబ్లం డైరెక్ట్గానే చేయొచ్చు నో ప్రాబ్లం ఎల్సీఎం ఏమవుతుందమ్మా 12 అవుతుంది అంతే కదా ఈ పక్క ఈ పైన చేయనమ్మా దీని తర్వాత ఇక్కడ చేస్తున్న స్టెప్ చూడండమ్మా 1E ఈక్వల్ టు అమ్మ ఈ గురించి ఇప్పుడే వరి అవ్వద్దు ఈ గురించి అప్పుడే వరి కావద్దమ్మా ఓకే ఇక్కడే చేస్తానమ్మా కనపడుతుంది కింద ఇక్కడే చేస్తుందా చూడమ్మా 1E ఈక్వల్ టు హెచ్సి 3 4s are 12 జస్ట్ మనకి 0.3 0.4 అంటే చిరాగ్గా ఉంటుందమ్మా అందుకని 3/10 అని రాసుకున్నా బై 10 పైకి వెళ్తుంది కదా 0.4ని 4/10 అని రాసుకోవచ్చు కదా బై 10 పైకి వెళ్తుంది కదా సో ఆ విధంగా రాసుకుందా ఓకే ఇక్కడ ఎల్సిఎం 12 అవుతుంది సో ఇది 40-10 ఓకే అమ్మా 40-10 వస్తుంది ఓకే రైట్ ఏమైంది 40-10 కదమ్మా 40-30 కదా
40 మైనస్ 30. ఓకే, సో ఇక్కడ 10 బై 12 మిగిలింది. ఇప్పుడు వేస్తాం ఇక్కడ 1e ఈక్వల్ టు హెచ్సి ఇంటూ, ఇక్కడ ఏమవుతుందమ్మా 10 బై 12 అంటే 1 బై 1.2. ఇప్పుడు వేసుకోవచ్చు మనం కావాలంటే 1 బై 1.2. సో 1e ఈక్వల్ టు హెచ్సి బై 1 బై 1.2 మైక్రోమీటర్స్. 1 బై 1.2 మైక్రోమీటర్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనకి హెచ్ వాల్యూ కావాలి కదా, హెచ్ వాల్యూ కావాలి కదమ్మా. హెచ్ వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఇంటూ e ఇంటూ 1.2 మైక్రోమీటర్స్ డివైడెడ్ బై సి. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, హెచ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19. ఇప్పుడు వేయండి తప్పదు ఇంకా, ఇంటూ 1.2 ఇంటూ మైక్రోమీటర్స్ అంటే 10 పవర్ మైనస్ 6 మీటర్స్ డివైడెడ్ బై 3 ఇంటూ 10 పవర్ 8. ఈ వాల్యూ మనం సాల్వ్ చేయాలమ్మా. ఓకే, ఈజీ, పెద్ద కష్టం లేదు. ఈ 12 అంటే 1.2ని 0.4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 16 4s ఎంతమ్మా, 16 4s ఆర్ 4 6s ఆర్ ఇక్కడ వేసేస్తున్నా, 4 6s ఆర్ 24 6.4 వస్తుంది అంతేనా, 64 వస్తుంది, 0.64 వస్తుందమ్మా. 1.6 ఇంటూ 0.4, మామూలుగా 16 4s ఆర్ ఎంత, 64 16 4s ఆర్ 64 1 2. సో 0.64 వస్తుంది ఇంటూ 0.64 ఇంటూ, ఇంకా మిగిలిన ఏమున్నాయమ్మా, 10 పవర్ మైనస్ 19, 10 పవర్ మైనస్ 6, 10 పవర్ ప్లస్ 8. సో 10 పవర్ మైనస్ 19 మైనస్ 6, ఈ ప్లస్ 8 పైకి వస్తే మైనస్ 8. ఓకే, 19 మైనస్ 19 మైనస్ 6 ఎంతమ్మా వాల్యూ, -25 -25 -8 -33. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చి ఎంత వచ్చిందమ్మా, 0.64 ఇంటూ 10 పవర్ -33 జౌల్ సెకండ్. యూనిట్స్ జౌల్ సెకండ్. అయితే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో అది లేదు. ఓకే, సో దీన్ని ఎలా రాసుకుందాం అంటే 6.4 ఇంటూ 10 పవర్ -34 అని రాసుకోవచ్చు కదా. ఓకే అమ్మా, 6.4 ఇంటూ 10 పవర్ మైనస్, 0.64 ఇంటూ 10 పవర్ -33 అన్న 6.4 ఇంటూ 10 పవర్ -34 అన్న ఒకటే కదమ్మా. ఏం లేదమ్మా, ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తే 10తో డివైడ్ చేసా అంతే. ఇక్కడ 10తో మల్టిప్లై చేసా 6.4 అయింది, ఇక్కడ 10తో డివైడ్ చేసా అంటే బై 10 అయింది. బై 10 పైకి వెళ్తే 10 పవర్-1 అవుతుంది. సో -33 -1 -34 అవుతుంది. ఓకేనా, సో ఇది ఇలా వచ్చిందమ్మా, ఈ ఆప్షన్ ఉంది, అది మనం టిక్ పెట్టి వస్తాం. ఓకేనా, బాగుంది కదా ప్రాబ్లం. ఇది కొంచెం లెంగ్దీ ప్రాబ్లమ్, ఎందుకంటే ఐఐటి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లం కాబట్టి కొంచెం లెంగ్దీగానే ఉంటుందమ్మా, బట్ చాలా చాలా మంచి ప్రాబ్లం. దీంట్లోంచి మంచి కాన్సెప్ట్ మనకి తెలుస్తుంది. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండమ్మా, ఇంకో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం దీని మీద, ఇదే టాపిక్ మీద. నెక్స్ట్ చూడండమ్మా, ఈ ఐఐటి జేఈ 2019లో అడిగిన క్వశ్చన్ సమ్ చూడండి. ఇక్కడ ఐఐటి జేఈ నీట్ నేను కలిపి ఎందుకు చెప్తున్నా అంటే, నీట్లో అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఐఐటి జేఈలో అడుగుతాడు, ఐఐటి జేఈలో అడిగిన క్వశ్చన్స్ నీట్లో కూడా అడుగుతాడు అమ్మా, ఇలా ఇంటర్చేంజ్ అవి కూడా ఉంటాయి. ఓకే, మీరు కావాలంటే ప్యాటర్న్ చెక్ చేయండి. రైట్ సరే అమ్మా, ఇవి నీట్ జేఈ 2000 ఐఐటి జేఈ 2019లో అడిగిన క్వశ్చన్స్ అమ్మా ఈ 2. ఓకే, ఈ 2 చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి అమ్మా, ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం కంగారు పడొద్దని చెప్పాను. ఓకే, ఏమన్నాడు ఇక్కడ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ లైట్ వేవ్ ఈస్ గివెన్ యాజ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు ఈ విధంగా ఉందట. ఓకే, వర్క్ ఫంక్షన్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు, స్టాపింగ్ పొటెన్షియల్ కనుక్కోమన్నాడు. అంటే ఒక లైట్ వేవ్ మెటల్ సర్ఫేస్ మీద పడుతుంది, ఆ లైట్ వేవ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఇది ఇచ్చాడమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఇది ఇచ్చాడు. వర్క్ ఫంక్షన్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు, స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత కనుక్కోమన్నాడు. ఓకే అమ్మా, మనకు తెలిసింది ఒకే ఒక ఫార్ములా, ఏంటది, ఈవి నాట్ ఈక్వల్ టు ఈ మైనస్ వి. ఈవి నాట్ ఈక్వల్ టు ఈ మైనస్ వి కాదు, డబ్ల్యూ, వర్క్ ఫంక్షన్, డబ్ల్యూ అంటే వర్క్ ఫంక్షన్, ఈ మైనస్ డబ్ల్యూ. ఓకే అమ్మా, అయితే చూడమ్మా, ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి వేవ్ లెంగ్త్ ఇచ్చాడమ్మా. చూడండి ఈ ఫార్ములా ఎలా ఉందంటే, ఏ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఫామ్లో ఉంది, లేదంటే కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఫామ్లో ఉంది. చూడండి అమ్మా, ఇక్కడ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఫామ్లో ఉంది. వేవ్స్ లెసన్ కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ లేదు, వేవ్స్ లెసన్ కనుక మీరు వినుంటే ఈ విధంగా తెలుస్తుందమ్మా మనకి. చూడండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఎలా ఇచ్చాడు, సమ్ ఈ నాట్ కాస్ ఒమేగా కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఇక్కడ కే బదులు ఏముందమ్మా, ఈ ప్లేస్లో కే బదులు ఏముంది, కే ఈక్వల్ టు 2π/5 ఇంటూ 10 పవర్ -7. కే అంటే ఏంటమ్మా, కే అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్, దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 2π/λకి ఈక్వల్ అవుతుంది. కే అంటే 2π/λ. వేవ్స్ లెసన్ కనుక మీరు చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయమ్మా.
kx minus omega t formula undi, k value telusu manaki em ichadu 2 pi by 5 into 10 power minus 7 kx kx lo k badala em undamma 2 pi by 5 into 10 power minus 7 undi k ante 2 pi by lambda therefore 2 pi by 5 into 10 power minus 7 2 pi cancel chesthe lambda equal to 5 into 10 power minus 7 meters 10 power minus 7 meters అయితే ఇక్కడ ఒక గివెన్ డేటా ఇచ్చాడు చూడండి అమ్మ ఏంటది గివెన్ డేటా ఈక్వల్ టు 12375 బై లాంబ్డా అని తీసుకోమన్నాడు ఈ ఈ వాల్యూ అమ్మ ఈ వేరు ఈ వేరు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఎనర్జీ ఓకే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మ ఇది ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రేడియేషన్ ఓకే ఈ ఈ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు అమ్మ 12375 బై లాంబ్డా ఇక్కడ వేవ్ లెంగ్త్ ని యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ లో తీసుకోమన్నాడు యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ లో తీసుకోవాలి అంటే 1 యాంగ్స్ట్రోమ్ అంటే ఎంత అమ్మ 10 పవర్ మైనస్ 10 మీటర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది ఇది ఏమవుతుందమ్మ యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ లో రాయాలమ్మ దీన్ని మీటర్స్ లో ఉంది దీన్ని యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ లో రాయాలి నేను ఏం చేస్తా అంటే దీన్ని 10 పవర్ మైనస్ 10 అని రాస్తా అంటే ఏం చేసా 1000 తో డివైడ్ చేసా కాబట్టి 1000 తో మల్టిప్లై కూడా చేయాలి కదా సో ఏమవుతుందమ్మ ఇది 5000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ ఓకే అమ్మ ఈ వేవ్ లెంగ్త్ నేను యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ లో మార్చుకుంటున్నాను అంతే అక్కడ ఏం చేయట్లేదు ఎందుకు ఈ డేటా ఇచ్చాడు వాడు ఈ బదులు ఈ వాల్యూ తీసుకుంటారా బాబు అని ఇచ్చాడు 12375 బై ల్యాండా వేర్ ల్యాండా ఈజ్ ఇన్ యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ అన్నాడు సో ఇక్కడ నాకు ల్యాండా మీటర్స్ లో వచ్చింది దాన్ని యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ లో కన్వర్ట్ చేస్తున్నా యాంగ్స్ట్రోమ్ 1 యాంగ్స్ట్రోమ్ యూనిట్ అంటే ఎంతమ్మ 10 పవర్ మైనస్ 10 ఇక్కడ 10 పవర్ మైనస్ 7 ఉంది 10 పవర్ మైనస్ 10 రావాలంటే నేను 1000 తో డివైడ్ చేయాలి సో 1000 తో డివైడ్ చేసి 10 పవర్ మైనస్ 10 వేసా 1000 తో డివైడ్ చేసినప్పుడు మరి 1000 తో మల్టిప్లై కూడా చేయాలి కదా వాల్యూ మార్కుండా ఉండాలంటే కాబట్టి 5000 సో ఇది ఏమవుతుందమ్మా 5000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ అయ్యింది సో ఈ వాల్యూని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఈ స్టాపింగ్ పొటెన్షియల్ కనుక్కోవాలి కదా నేను V0 ఇస్ ఈక్వల్ టు ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వస్తుంది వాల్యూ ఓకే ఈ వాల్యూ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో ఉంటుందమ్మా ఓకే సో ఈ V0 ఈ అంటే ఎంతమ్మా ఈ వాల్యూ వేసుకోవాలి కదా 12375 డివైడెడ్ బై 5000 ఏంటంటే డైరెక్ట్ అమ్మ ఇది షార్ట్ కట్ అమ్మ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 12400 బై ల్యాండా యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ లో ఉంటే 1240 బై ల్యాండా నానోమీటర్స్ లో ఉంటే అయితే వాడు పర్టికులర్గా ఈ వాల్యూ తీసుకోండి అని ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూ తీసుకుంటాం ఓకే మైనస్ వర్క్ ఫంక్షన్ ఎంత ఆల్రెడీ ఇచ్చాడు 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని సో ఈవీ నాట్ ఈక్వల్ టు 12375 బై 5000 12375 బై 5000 మనం క్యాల్కులేట్ చేయాలి ఫస్ట్ మనం 5 తో మల్టిప్లై చేసేద్దాం ఇది 5 తో డివైడ్ చేద్దాం 5 తో క్యాన్సిల్ చేద్దాం ఇది 1000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది 5 2 జార్ 10 ఇక్కడ 2 మిగులుతుంది 5 4 జార్ 20 5 2 జార్ 10 2 మిగులుతుంది 5 4 జార్ 20 3 మిగులుతుంది 5 7 జార్ 35 2 మిగులుతుంది 5 5 జార్ ఓకే 25 సో 2475 బై 1000 అంటే 2.475 మైనస్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ లోనే వస్తుంది సో 0.475 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈ వి నాట్ ఈక్వల్ టు 0.475 ఎలక్ట్రాన్ వోల్ట్స్ సో డింగు డింగు క్యాన్సిల్ చేయండి అప్పుడు వి నాట్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మ 0.475 వోల్ట్స్ ఓకే అమ్మ ఈ బదులు వాల్యూ ముందే సబ్స్టిట్యూట్ చేయకండి దెబ్బైపోతారు ఓకేనా ఈ బదులు 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 వేసి అన్ని సబ్స్టిట్యూట్ చేసి చేయాలంటే మీకు కష్టం అవుతుందమ్మ సో అటువంటి ప్రయత్నాలు చేయకండి అమ్మ వాటి వాల్యూస్ వాటిని అలాగే వదిలేయండి చివరిలో అవసరమైతే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ అవసరం పడలేదు ఎందుకంటే ఈ క్యాన్సిల్ అయిపోయింది ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది ఇది ఎలక్ట్రాన్స్ అమ్మ ఇలా ఉన్నప్పుడు ఇది యూనిట్ కదా ఇక్కడేమో ఈ మామూలు ఛార్జ్ కదా ఈ రెండు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు అంటే చూడండి అమ్మ ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్ని జౌల్స్లో కన్వర్ట్ చేయండి ఏం చేస్తాం ఇంటూ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 వేస్తారు ఇక్కడ ఈ అంటే 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 19 అది అది క్యాన్సిల్ చేస్తారు ఓకే ఎగరేస్తన్నా ఎగురుతన్నా ఎగరకుండా తిన్నా ఒకటే అమ్మ ఇది ఓకేనా సరే ఫినిష్ నెక్స్ట్ అది చూడండి ఓకే మీరు అర్థమైంది కదా నెక్స్ట్ ఇది చూడండి అమ్మ ల్యాండా ఇస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 300 నానోమీటర్స్ టు 400 నానోమీటర్స్ వాట్ ఈస్ ద డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ అని అడిగాడు ల్యాండా వాల్యూని 300 నుంచి 400కి ఇంక్రీజ్ చేశారట డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎంత అని అడిగాడు ఓకే సో మనం క్యాల్కులేట్ చేద్దాం ఫార్ములా ఏంటమ్మా ఈవీ నాట్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా మైనస్ డబ్ల్యూ స్టాపింగ్ అదేంటది డబ్ల్యూ అంటే ఏంటమ్మా వర్క్ ఫంక్షన్ దాని బదులు హెచ్సి బై ల్యాండా నాట్ వేసుకోండి నో ప్రాబ్లం అయితే మనకి ఇవ్వలేదు కదా ఓకే ఏది ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అనేది ఇవ్వలేదుగా సో డబ్ల్యూ కింద వదిలేసాను అది ఎలాగో క్యాన్సిల్ అవుతుంది అమ్మ అందుకే వదిలేసాను మనం కనుక్కోవాల్సింది ఏంటి డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ చూడమ్మా ల్యాండా వన్
300 నానోమీటర్స్ అయినప్పుడు పొటెన్షియల్ ని V1 అనుకుందాం. లాంబ్డా 2 400 నానోమీటర్స్ అయినప్పుడు పొటెన్షియల్ V2 అనుకుందాం. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, రెండు ఈక్వేషన్లు వస్తాయి. ఆ రెండు ఈక్వేషన్లని సాల్వ్ చేస్తే స్టాపింగ్ పొటెన్షియల్లో డిఫరెన్స్ వస్తుంది, డిక్రీజ్ ఇన్ స్టాపింగ్ పొటెన్షియల్ వస్తుంది. చేద్దామా రెండమ్మ చేద్దాం. అమ్మా ఒక ఒక విషయం, స్టాపింగ్ పొటెన్షియల్ V1 ఎక్కువ V2 ఎక్కువ? ఓకే, ఇక్కడ ఒక కాన్సెప్ట్, వేవ్ లెంగ్త్ ఎక్కడ తక్కువ ఉంది? 300 నానోమీటర్స్ తక్కువ వేవ్ లెంగ్త్, అంటే దీనికి ఎనర్జీ ఎక్కువ. దీనికి ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ ఇచ్చాం అంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీతో వస్తుంది, అంటే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ 400 నానోమీటర్స్, దీంతో పోలిస్తే దీని ఎనర్జీ తక్కువ. సో బయటకు వచ్చే ఎలక్ట్రాన్కి తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంది కాబట్టి తక్కువ స్టాపింగ్ పొటెన్షియల్ ఉంటుంది. స్టాపింగ్ పొటెన్షియల్, కైనెటిక్ ఎనర్జీ రెండు రిలేటెడ్ కదమ్మా. ఓకే సరే, మళ్ళీ మన ప్రాబ్లంకి వచ్చేద్దాం. ఓకే ఫస్ట్ ఈ V0 బదులు V1 పెట్టండి. V1 పెట్టేశాను. ఓకే ఈజ్ ఈక్వల్ టు HC బై లాంబ్డా బదులు 300 పెడదాం, అంతేగా లాంబ్డా బదులు 300 పెట్టండి. నెక్స్ట్ అమ్మ 300 నానోమీటర్స్ ఉందమ్మా. సో నానోమీటర్స్ ఉంది కాబట్టి మనకు షార్ట్ కట్ ఉపయోగించవచ్చు డైరెక్ట్, ఎందుకు ఇదంతా ఎందుకు? ఓకే అమ్మా, ఇక్కడ ఇవి నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం షార్ట్ కట్ ఉపయోగించవచ్చు కదా. నానోమీటర్స్లో ఇస్తే షార్ట్ కట్ ఏంటమ్మా? హెచ్సి బై లాంబ్డాకి 1240 బై లాంబ్డా ఉపయోగించవచ్చు. ఇక్కడ నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సో 1240 బై 300, ఇది ఈక్వేషన్ 1. సారీ, మైనస్ డబ్ల్యూ కూడా ఉంటుంది కదా, ఇది ఈక్వేషన్ 1. ఓకే ఈక్వేషన్ 2 ఏంటి? ఈ V2 పెట్టండి, 1240 బై 400 వేయండి, మైనస్ డబ్ల్యూ, వర్క్ ఫంక్షన్ సేమే ఉంటుంది కదా, ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. ఓకే మైనస్ చేయండి, మనకు V1 మైనస్ V2 కావాలమ్మా. మైనస్ చేద్దాం, మైనస్ మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ప్లస్, టింగ్, ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. సో ఇక్కడ ఏం మిగిలింది? ఈ ఇంటూ V1 మైనస్ V2, ఈ కామన్ తీసామా, ఈ ఇంటూ V2 మైనస్ V1 మైనస్ V2. ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? 1240 బై 300 మైనస్ 1240 బై 400, అంతే కదా. ఈ రెండు క్యాన్సిల్ చేస్తా, టిక్ టిక్ క్యాన్సిల్ అయింది, టిక్కు టిక్ క్యాన్సిల్ అయింది. ఓకే ఇక్కడ ఏమంటారు, 1124 బై 30 అంటే ఏమొస్తుందమ్మా? 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుందమ్మా. అంతే, 1 బై 3 అంటే 41, దగ్గర దగ్గరకి ఇంచుమించు వాల్యూ వేస్తున్నా. సో 4.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మైనస్ 1 బై 4 అంటే 31 వస్తుంది, బై 40 ఉంది కాబట్టి 3.1 అవుతుంది ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే వస్తుందమ్మా ఆన్సర్. ఈ షార్ట్ కట్ ఉపయోగించినప్పుడు మనకి ఆన్సర్ దేంట్లో వస్తుంది? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. సో 4.1 మైనస్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే 1 ఎలక్ట్రాన్ వోల్టే. V1 మైనస్ V2 ఈ కొట్టండి. సో డిక్రీజ్ ఎంత అయిందమ్మా? 1 ఎలక్ట్రాన్ వోల్ట్, సారీ 1 వోల్ట్. డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా? 1 వోల్ట్. అర్థమైందమ్మా? సో ముందే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని అవి ఇవి చేసి, లేదా హెచ్ వాల్యూస్ సి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని పెంట చేసుకోకండి, ఓకేనా? ఆ వాల్యూస్ని అలా రానివ్వండి, చివరిలో మనం అవసరమైతే సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యాన్సిల్ అయిపోతే మరీ మంచిది. ఇప్పుడు అలాగే జరిగింది కదా. ఓకే అమ్మా, ఏం జరిగిందో అర్థమైంది కదమ్మా. ఇక్కడ క్యాల్కులేషన్ అది మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సో పాస్ చేసి రాసుకోండి అమ్మా, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. పాస్ చేసి రాయండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్ చూద్దామమ్మా, ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ యొక్క ఎఫెక్ట్ ఏంటి? ఓకే దానికి ఏం చేశారంటే సైంటిస్ట్ వీళ్ళిద్దరు ఎవరమ్మా, హాల్వాష్ అండ్ లెనార్డ్, ఏం చేశారంటే 2 డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉన్న, 2 డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉన్న లైట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా పెట్టారు. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా పెట్టి 2 డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉన్న లైట్ తీసుకొని, ఓకే అమ్మా, 2 డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉన్న లైట్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేశారమ్మా. ఎక్స్పెరిమెంట్ చేసి దానికి సంబంధించిన గ్రాఫ్ డ్రా చేశారు. అయితే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అంటే, చూడండి ఏం అబ్జర్వ్ చేశారు. గ్రాఫ్ నుంచి మనకేం తెలుస్తుంది, I2 is greater than I1 అమ్మా. ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఫోటో కరెంట్ వచ్చింది, తక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు తక్కువ ఫోటో కరెంట్ వచ్చింది. ఫోటో కరెంట్ అంటే తెలుసు కదా మీకు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో వచ్చిన కరెంట్, ఫోటో కరెంట్. సో ఈ సాచురేషన్ కరెంట్ అనేది ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటే ఎక్కువ వచ్చింది, తక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు తక్కువ వచ్చింది. ఓకే
అయితే ఈ స్టాపింగ్ పొటెన్షియల్ అనేది రెండు ఇంటెన్సిటీస్కి సేమ్ ఉందమ్మా. స్టాపింగ్ పొటెన్షియల్ ఎవరిని డినోట్ చేస్తుంది? ఇట్ డినోట్స్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఇండైరెక్ట్గా ఎనర్జీని డినోట్ చేస్తుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మారినా ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ మారల. ఏది మ్యాక్సిమం ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్? మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ మారల. ఓకే, ఇది ఒక షాకింగ్ ఫ్యాక్ట్ అమ్మా. ఎందుకంటే మనం వేవ్ థియరీలో ఏం చదువుకున్నామంటే ఇంటెన్సిటీ డిపెండ్స్, ఇంటెన్సిటీ అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఎనర్జీ ఎక్కువ ఉందని వేవ్ థియరీలో చదువుకున్నాం అమ్మా. ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఓకే, ఏ అంటే యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది అంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. సో ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు, ఇంటెన్సిటీ తక్కువ ఉంటే ఎనర్జీ తక్కువ ఉన్నట్టు యాజ్ పర్ వేవ్ థియరీ. కానీ ఇక్కడ అలా రాలేదు. అసలు ఎనర్జీ డిపెండ్ కావట్లేదు ఇంటెన్సిటీ మీద. ఇంటెన్సిటీ మీద ఎవరు డిపెండ్ అవుతున్నారు? ఫోటో కరెంట్ డిపెండ్ అవుతుంది. ఎవరు డిపెండ్ అవుతున్నారమ్మా? ఫోటో కరెంట్ డిపెండ్ అవుతుంది. ఇది ఒక షాకింగ్ రిజల్ట్ అనమాట. ఓకే, అప్పుడు దాకా చదువుకున్న థియరీ ప్రకారం అది ఎనర్జీ డిపెండ్ కావాలి ఇంటెన్సిటీ మీద, కానీ ఎనర్జీ డిపెండ్ కావట్లేదు, ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్. ఓకే, సో ఆ పాయింట్స్ ఈ పక్కన రాసాను చూడండి. యాజ్ పర్ వేవ్ థియరీ ఇంటెన్సిటీ అంటే ఫార్ములా ఏంటమ్మా? ఎనర్జీ బై టైమ్ ఇంటూ ఏరియా, అంటే పవర్ బై ఏరియా. ఎనర్జీ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా ఇంటెన్సిటీ అంటే. ఓకే, సో ఇక్కడ ఇంటెన్సిటీ ఎనర్జీ డైరెక్ట్లీ రిలేటెడ్ అమ్మా, అయితే అది పనిచేయట్లేదు. ఓకే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న సర్ఫేస్ కనుక సర్క్యులర్ సర్ఫేస్ అయితే ఏరియా ఏమవుతుందమ్మా? పై ఆర్ స్క్వేర్, అంటే ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వన్ బై సారీ ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. సో దూరం పెరుగుతున్న కొద్దీ ఇంటెన్సిటీ తగ్గుతుంది ఈ ఫార్ములా నుంచి. ఇది హోల్డ్ గుడ్ అమ్మా. ఇక్కడ ఈ ఎనర్జీ డైరెక్ట్గా రిలేట్ అవుతున్నది వేవ్ థియరీ ప్రకారం కరెక్టే. ఓకే, వేవ్ థియరీ ప్రకారం ఇది కరెక్టే, బట్ ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వేవ్ థియరీ పనిచేయట్లేదమ్మా. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కేసులో వేవ్ థియరీ పనిచేయట్లే, వేవ్ థియరీ చాలా ఫెయిల్ అయింది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేవ్ థియరీ ఫెయిల్ అయింది. కాబట్టి అక్కడ వేవ్ థియరీ తీసుకోం, క్వాంటమ్ థియరీ తీసుకుంటాం. అంటే ఇక్కడ లైట్ని పార్టికల్ కింద మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. లైట్కి పార్టికల్ నేచర్ ఉంది అంటాం. లైట్కి వేవ్ నేచర్ ఉందని మనం ఆల్రెడీ చూసాం. ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్ ఇవన్నీ లైట్కి వేవ్ నేచర్ ఉన్నాయని ప్రూవ్ చేస్తున్నాయి. బట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏం చూస్తుంది? లైట్కి పార్టికల్ నేచర్ కూడా ఉంది అని ప్రూవ్ చేస్తుంది. అదే డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ అమ్మ. ఓకే, రైట్ రైట్ సార్, వదిలేండి. ఇప్పుడు వేవ్ థియరీ ప్రకారం ఇంటెన్సిటీ అనేది ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది, బట్ క్వాంటమ్ థియరీ ప్రకారం డిపెండ్ కావటం లేదు. సరే అమ్మ, ఇంటెన్సిటీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే యాక్చువల్గా డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే ఇదిగోండి ఈ రకంగా ఇంటెన్సిటీ మారుతుంది. ఓకే, అది పక్కన పెట్టండి. మరి అయితే ఇంటెన్సిటీ ఎవరిని రిలేట్ చేస్తుంది? ఇక్కడ చూడండి, ఇన్ క్వాంటమ్ థియరీ ఇంటెన్సిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనర్జీ. క్వాంటమ్ థియరీలో ఇంటెన్సిటీ అనేది అసలు ఎనర్జీకి రిలేటే కాదు. మరి ఇంటెన్సిటీ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే చూడండి, ఇంటెన్సిటీ రిఫర్స్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. క్వాంటమ్ థియరీ ప్రకారం ఇంటెన్సిటీ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందమ్మా? నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువ అంటే మనం వేసే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ. లైట్లో ఏముంటాయమ్మో? ఫోటాన్స్ ఉంటాయి. లైట్ అనేది ఇప్పుడు పార్టికల్ నేచర్ బిహేవ్ చేస్తుంది. స్టార్టింగ్లో చెప్పుకున్నాం అమ్మా, లైట్ కన్సిస్ట్ ఆఫ్ ఫోటాన్స్ అని చెప్పి ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, సో లైట్లో ఇప్పుడు ఏమున్నాయమ్మో? ఫోటాన్స్ ఉన్నాయి. ఇంటెన్సిటీ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ అవుతున్నాయో బయటకు వచ్చే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కువ, అంటే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కువ. ఇంటెన్సిటీ మారుతుంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ మారుతాయి. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ మారితే ఆ ఫోటాన్స్ వల్ల బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ మారుతాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మారింది అంటే ఆటోమేటిక్గా సాచ్యురేషన్ కరెంట్ మారినట్టు. కాబట్టి ఇంటెన్సిటీ చేంజ్ చేస్తుంటే ఎవరు చేంజ్ అవుతున్నారమ్మా? సాచ్యురేషన్ కరెంట్ చేంజ్ అవుతుంది. అంతేగాని ఎనర్జీ ఏమాత్రం ఇట్ డస్ నాట్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనర్జీ. గుర్తుపెట్టుకున్నాం, క్వాంటమ్ థియరీలో ఇంటెన్సిటీకి ఎనర్జీకి ఎటువంటి రిలేషన్ లేదు. ఎవరెవరికి రిలేషన్ ఉంది? ఇంటెన్సిటీకి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్కి ఉందండి. ఇంటెన్సిటీ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ. ఇంటెన్సిటీ ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎక్కువ. ఇంటెన్సిటీ ఎక్కువ అంటే సాచ్యురేషన్ కరెంట్ ఎక్కువ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇదిగోండి ఇక్కడ రాసి, ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో సాచ్యురేషన్ కరెంట్కి ఇంటెన్సిటీకి గ్రాఫ్ డ్రా చేస్తే కనుక ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే అమ్మా, అయితే ఏఐపిఎంటీలోనో నీట్లోనో ఒక క్వశ్చన్ అడిగాడు అమ్మా, చూడండి. నేను ఆప్షన్స్ రాయలేదు, ఒక చిన్న క్వశ్చన్ అడిగాడు చూడండి అమ్మా. ఏ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ అమ్మా, దీని మీద ఇంకా మంచి క్వశ్చన్స్ ఉంటాయి.
ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, పవర్, వీటికి సంబంధించి మంచి మంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వీడియోలో చేస్తాం మనం, జస్ట్ ఇంకో రెండు మూడు టాపిక్స్ చెప్పుకున్న తర్వాత చేస్తామమ్మ. ఓకే సరే, ఇది చూడండి అమ్మా. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై అ పాయింట్ సోర్స్ ఆఫ్ లైట్ కెప్ట్ ఎట్ 1 మీటర్. ఒక ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఉందంట. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి? ఫోటో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద పనిచేసే సెల్. దాని మీద లైట్ పడితే దాంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఓకే అమ్మ, దాన్ని ఇల్యూమినేట్ చేసాం. సోర్స్ ఎక్కడ ఉందమ్మా? 1 మీటర్ దూరంలో ఉంది. నెక్స్ట్ ఏం చేసాం? సోర్స్ని 2 మీటర్స్ దూరంలో పెట్టాం. ఏం జరుగుతుంది? కింద బోలన్ ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్లో 1 కరెక్ట్, బట్ మీరు చెప్పాలి ఏం జరుగుతుందో. 1 మీటర్ దూరంలో ఉన్నప్పుడు ఎంతో కొంత ఏదో జరిగింది మొత్తానికి. తర్వాత సోర్స్ని ఏం చేశాడమ్మా? 2 మీటర్స్ దూరానికి మార్చాడు. మారిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇంటెన్సిటీ మారుతుంది. ఇంటెన్సిటీ ఎలా మారుతుంది? ఇక్కడ డిస్టెన్స్ ఏమైందమ్మా? డబుల్ అయింది. డిస్టెన్స్ డబుల్ అయితే ఇంటెన్సిటీ ఏమవుతుందమ్మా? 1/4 టైమ్స్ అవుతుంది, అంతే కదా. డిస్టెన్స్ డబుల్ అయింది, డబుల్. ఆర్ కాస్త 2R అయింది. సో 2R² ఏమవుతుందమ్మా? 4R. ఓకే, 2R² ఏమవుతుంది? 4R² అవుతుంది. అంటే ఇంటెన్సిటీ ఏమవుతుంది? 1/4 టైమ్స్ అవుతుంది. ఇంటెన్సిటీ 1/4 టైమ్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ 1/4 టైమ్స్ అయినట్టు, అంటే నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ 1/4 టైమ్స్ అయినట్టు, సాచురేషన్ కరెంట్ 1/4 టైమ్స్ అయినట్టు. దీని మీద 2 సార్లు 3 సార్లు క్వశ్చన్ అడిగాడమ్మా. ఐటీ జైలు కూడా అడిగాడు, ఐటీ జైలు కూడా అడిగాడు, నీట్లో కూడా అడిగాడు. సేమ్ కాన్సెప్ట్. డిస్టెన్స్ మారింది, డిస్టెన్స్ తగ్గింది లేదంటే పెరిగింది, ఏదైనా అడగవచ్చు. డిస్టెన్స్ మారింది లేదంటే అదే తగ్గింది పెరిగింది. ఒకవేళ డిస్టెన్స్ తగ్గింది అనుకోండి, డిస్టెన్స్ సగమైంది అనుకోండి, 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ డబుల్ అయిందనుకోండి, 4 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. అలా అనమాట. ఓకే అమ్మా, ఏం డిక్రీజ్ అవుతుంది? ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ డిక్రీజ్ అయితే దానికి రిలేటెడ్గా ఉన్న ఫోటాన్స్ డిక్రీజ్ అవుతాయి, ఫోటో ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అవుతాయి, ఆటోమేటిక్గా సాచురేషన్ కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది అర్థమైతే నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్దాం అమ్మా. సో పాస్ చేసి రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ కదా, నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. ఎఫెక్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆర్ వేవ్ లెంగ్త్, ఏదైనా తీసుకోవచ్చు. ఎనర్జీ అయినా ఫ్రీక్వెన్సీ అయినా వేవ్ లెంగ్త్ అన్న ఒకటే కదమ్మా. ఎనర్జీ ఎక్కువ ఉంటే వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ కూడా తక్కువే ఉంటుంది, బట్ వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇదంతా మీకు తెలుసు. రైట్, చూడమ్మా ఇప్పుడు. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఇది స్టడీ చేస్తున్నాం. ఇది స్టడీ చేయడానికి ఏం చేసామంటే, ఇక్కడ ఇంటెన్సిటీని కాన్స్టెంట్గా పెట్టామమ్మా. ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా పెట్టి డిఫరెంట్ ఎనర్జీస్ లేదా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లేదా డిఫరెంట్ వేవ్ లెంగ్స్ ఉన్న 2 లైట్ వేవ్స్ని తీసుకున్నాము. దానికి సంబంధించి గ్రాఫ్ డ్రా చేసాం. ఏం గ్రాఫ్ అమ్మిది? ఐవీ గ్రాఫ్. ఫోటో కరెంట్కిను పొటెన్షియల్కి గ్రాఫ్ డ్రా చేస్తే గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది. అయితే గ్రాఫ్ నుంచి చూడడం ఏం జరిగింది? ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ అయినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్స్ డిఫరెంట్ ఉంటుంది, లేదా ఎనర్జీ డిఫరెంట్ అయినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్స్ డిఫరెంట్ ఉంటుంది, బట్ సాచురేషన్ కరెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది సాచురేషన్ కరెంట్ని ఎఫెక్ట్ చేయటం లేదు. ఓకే అమ్మా, ఎనర్జీ హ్యాజ్ నో ఎఫెక్ట్ ఆన్ సాచురేషన్ కరెంట్. ఎందుకు? ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా ఉంది. ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా ఉంది, సో సాచురేషన్ కరెంట్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకే, సాచురేషన్ కరెంట్ ఎవరి మీద డిపెండ్ అవుతుందో, ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. సాచురేషన్ కరెంట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎనర్జీ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఎనర్జీ 1, కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ 2 షుడ్ బి గ్రేటర్ దాన్ స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ 1, అంతే కదా. ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే బయటకు వచ్చే కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. బయటకు వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంటుంది. బయటకు వచ్చే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే, రైట్ రైట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ అదే కదమ్మా రాసుకున్నా అక్కడ. ఎనర్జీ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ సాచురేషన్ కరెంట్. కేమాక్స్ అండ్ స్టాపింగ్ పొటెన్షియల్ చేంజెస్. ఎనర్జీని చేంజ్ చేస్తుంటే ఎవరు మారుతున్నారు? మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ, స్టాపింగ్ పొటెన్షియల్ మారుతుంది. ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా పెట్టి ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తే ఈ విధంగా వచ్చింది గ్రాఫ్. ఓకే అమ్మా, చూడమ్మా, ఐఐటి 2004లో ఒక మంచి క్వశ్చన్ అడిగాడమ్మా. ఈ గ్రాఫ్ ఇచ్చి ఫోటో కరెంట్కిను ఇదే గ్రాఫ్ ఇక్కడ ఇచ్చి ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. చూడండి అమ్మా, గ్రాఫ్ ఈ విధంగా ఇచ్చాడు, ఏబిసి. ఓకే, ఐఏ ఐబి ఐసిఆర్ ఇంటెన్సిటీస్ అన్నాడు.
ఇంటెన్సిటీస్ వేరమ్మ ఇక్కడ. అమ్మా ఇది ఫోటో కరెంట్, స్మాల్ అయితో రాస్తాను, మళ్ళీ అయితో ఇంటెన్సిటీ తోటి కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇది ఫోటో కరెంట్, ఇది పొటెన్షియల్ అమ్మ. ఇలాగే ఫోటో కరెంటు పొటెన్షియల్కి గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వచ్చింది. మూడు వాటికి గ్రాఫ్ గీశారు, మూడు ఇంటెన్సిటీస్ తీసుకున్నారు, మూడు ఫ్రీక్వెన్సీస్ తీసుకొని గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వచ్చింది. అయితే వీటిల్లో ఏ రిలేషన్ కరెక్ట్ అనేది క్వశ్చన్ అమ్మ, వీటిల్లో ఏ రిలేషన్ కరెక్ట్ అనేది క్వశ్చన్. ఓకేనా, గ్రాఫ్ చూసి మనం ఆన్సర్ పెట్టాలి. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ నీట్లో కూడా అడిగాడు, జస్ట్ కొంచెం మార్చాడు అంతే. ఏదైనా కానీ ఇప్పుడు టోటల్ కాన్సెప్ట్ మనం చెప్పుకుంటాం. ఓకే, జస్ట్ ఈ ఒక్క క్వశ్చన్కే పరిమితం కావట్లేదు, అది టోటల్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి మనం, ఆ టోటల్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఓకే అమ్మా, సో ఒక పక్కన ఎనర్జీ ఆర్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి, ఎనర్జీ ఆర్ ఫ్రీక్వెన్సీ రాయండి. ఇంకోవైపు ఇంటెన్సిటీస్ రాద్దాం, అంటే రిలేషన్స్ రాద్దాం. చూడమ్మా, బీకి సికి సాచురేషన్ కరెంట్ ఒకటే ఉంది, అంటే ఎవరు ఈక్వల్? ఇంటెన్సిటీస్ ఈక్వల్, అంతే కదమ్మా. బీకి సికి సాచురేషన్ కరెంట్ ఒక్కటే, సాచురేషన్ కరెంట్ ఒకటే అంటే మీనింగ్ ఏంటి? ఇంటెన్సిటీ సేమ్, అంటే ఐబి షుడ్ బి ఈక్వల్ టు ఐసి. ఇక్కడ రాశాను అది, ఐబి షుడ్ బి ఈక్వల్ టు ఐసి. ఓకే, అయితే బీకి సికి పొటెన్షియల్స్ ఎలా ఉన్నాయి? బీకి తక్కువ స్టాపింగ్ పొటెన్షియల్ ఉంది, సికి ఎక్కువ స్టాపింగ్ పొటెన్షియల్ ఉంది. అంటే బి యొక్క ఎనర్జీ తక్కువ, సి యొక్క ఎనర్జీ ఎక్కువ. అంటే బి యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ, సి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో నేను ఎఫ్బి ఈజ్ లెస్ దాన్ ఎఫ్సి అని రాయచ్చా? ఇక్కడ చూసానమ్మా, ఇక్కడ చూసాయి సార్, ఇక్కడ చూస్తే ఇంటెన్సిటీ ఈక్వల్ కాబట్టి సాచురేషన్ కరెంట్ ఒకటే వచ్చింది, రాసాను ఐబి ఈక్వల్ టు ఐసి అని, సింపుల్. ఇటు చూస్తే స్టాపింగ్ పొటెన్షియల్ వేరు ఉంది, చూడండి. స్టాపింగ్ పొటెన్షియల్ బీకి తక్కువ ఉంది, సికి ఎక్కువ ఉంది. అంటే బి యొక్క ఎనర్జీ తక్కువ, సి యొక్క ఎనర్జీ ఎక్కువ, కాబట్టి ఎఫ్బి ఈజ్ లెస్ దాన్ ఎఫ్సి అని రాసాలి. మీరు ఈబి లెస్ దాన్ ఈసి అని అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎనర్జీ ఆఫ్ బి ఈజ్ లెస్ దాన్ ఎనర్జీ ఆఫ్ సి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏబీని కంపేర్ చేద్దామా, ఏబీని, ఏ అండ్ బీని కంపేర్ చేద్దామమ్మా. ఏబీని కనుక కంపేర్ చేస్తే ఈ పాయింట్ చూడండి, రెండు ఒకచోటే మీట్ అవుతున్నాయి, రెండిటికి ఒకటే స్టాపింగ్ పొటెన్షియల్ ఉంది. దాని మీనింగ్ ఏంటి? రెండిటికి ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంది, అంతే కదమ్మా. రెండిటికి ఒకటే ఎనర్జీ ఉన్నట్టు, ఈ రెండిటికి ఒకటే ఎనర్జీ ఉందమ్మా. కాబట్టి ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్బి, రెండిటికి ఒకటే ఎనర్జీ ఉంది కాబట్టి ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్బి. మరి ఇంటెన్సిటీస్, ఇంటెన్సిటీ ఈ ఇంటెన్సిటీ తక్కువ ఉంది, ఈ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, అంతే కదమ్మా. అంటే ఐఏ ఈజ్ లెస్ దెన్ ఐబి, ఐఏ ఈజ్ లెస్ దెన్ ఐబి, ఐఏ ఈజ్ లెస్ దెన్ ఐబి. మూడో రిలేషన్, మూడో రిలేషన్ ఏకి సికి చూద్దాం. ఏకి సికి కనుక చూస్తే ఏ ఫ్రీక్వెన్సీ తక్కువ, సి ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఏ స్టాపింగ్ పొటెన్షియల్ తక్కువ, సి స్టాపింగ్ పొటెన్షియల్ ఎక్కువ. కాబట్టి ఎఫ్ఏ ఈజ్ లెస్ దాన్ ఎఫ్సి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సి. అమ్మ ఇవి వేవ్ లెంత్ కనుక తీసుకుంటే రివర్స్ అవుతాయి, వేవ్ లెంత్ కనుక తీసుకుంటే రివర్స్ అవుతాయి అమ్మ. ఓకే, నెక్స్ట్ 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 అవర్ ఇంటెన్సిటీస్ గురించి రాయాలి కదా. ఇంటెన్సిటీస్ చూడండి అమ్మ, ఏ యొక్క సాచురేషన్ కరెంట్ తక్కువ, సి యొక్క సాచురేషన్ కరెంట్ ఎక్కువ. అంటే ఏ యొక్క ఇంటెన్సిటీ తక్కువ, సి యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ. అంటే ఐఏ ఈజ్ లెస్ దాన్ ఐసి. చూసారా మనకి రిలేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు వీటిల్లో ఏ దీంట్లో మ్యాచ్ అవుతుందో చూసుకోండి అంతే. చూద్దామమ్మ ఏది మ్యాచ్ అవుతుందో. అమ్మ ఇలా రాసుకోవాలి ఫస్ట్, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా రాసేసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత అప్పుడు ఆలోచించండి, మీకు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఇలా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు ఓకే ఏది మ్యాచ్ అవుతుంది అనేది జాగ్రత్తగా చూసుకోండి అమ్మ. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఐబి ఈక్వల్ టు ఐసి ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ ఐబి ఈక్వల్ టు ఐసి ఇక్కడ ఉంది. సరే ఫస్ట్ ఆప్షన్, సరే ఐబి ఈక్వల్ టు ఐసి ఇక్కడ ఉంది, బట్ ఎఫ్బి ఈక్వల్ టు ఎఫ్సి అంటున్నాడు, కానీ ఇక్కడ ఎఫ్బి ఈజ్ లెస్ దెన్ ఎఫ్సి కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. సెకండ్ వెళ్తే ఐఏ ఈజ్ లెస్ దెన్ ఐబి అన్నాడు, ఇక్కడ ఐఏ ఈక్వల్ టు ఐబి అంటున్నాడు, ఇది తప్పు. నెక్స్ట్ దానికి వెళ్తే ఐఏ ఈజ్ లెస్ దెన్ ఐసి అంటున్నాడు, ఇక్కడ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐసి అన్నాడు, ఇది తప్పు, కాబట్టి ఇది కరెక్ట్ అవ్వాలి.
ఇది ఎలా కరెక్ట్ అని చూడండి అమ్మా, ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్బి, ఇదిగోండి ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్బి. ఇంకా ఐఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐబి, ఐఏ ఈజ్ లెస్ దెన్ ఐబి అంటే నాట్ ఈక్వల్ టు కదమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. ఈ రకంగా మనం మేనేజ్ చేయాలమ్మా. ఓకే, గ్రాఫ్కి సంబంధించి ఇటువంటి క్వశ్చన్ నీట్లోనే అడిగాడు, ఐఐటీలో కూడా అడిగాడు, ఈసారి కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు ఇదిగోండి మనం అలా టేబుల్లా వేసుకొని మనం మేనేజ్ చేయాలి. ఇంటెన్సిటీస్, సాచురేషన్ కరెంట్ ఏ రెండింటికి ఈక్వల్గా ఉంది, ఆ రెండింటి ఇంటెన్సిటీ ఈక్వల్గా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఏ రెండింటికి ఈక్వల్గా ఉంది, ఆ రెండింటి యొక్క సారీ స్టాపింగ్ పొటెన్షియల్ ఏ రెండింటికి ఈక్వల్గా ఉంది, ఆ రెండింటి యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉంటుంది. ఎవరికి తక్కువ ఉంది, ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి సాచురేషన్ కరెంట్ తక్కువ ఉంది, ఎవరికి సాచురేషన్ కరెంట్ ఎక్కువ ఉంది, దీని నుంచి మనం ఇంటెన్సిటీస్కి ఫ్రీక్వెన్సీస్కి రిలేషన్ ఈజీగా రాబట్టచ్చు. ఓకే అమ్మా, రైట్. స్లోగా వినండి, నేను ఫాస్ట్గా చెప్పుకుంటే వెళ్దాం, మీరు మాత్రం స్లోగా పాయింట్ బై పాయింట్ బుక్లో రాసుకుంటూ ఉండండి. అయితే ఐఐటి 2009లో ఒక క్వశ్చన్ అడిగాడు అమ్మా దీనికి సంబంధించి. ఇలా ఇటువంటి క్వశ్చన్ ఐఐటి 2009లో ఒక క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే అమ్మా, సో ఇది కనుక రాసేస్తే ఇది నేను చెరిపేస్తాము, ఎందుకంటే అక్కడ కొంచెం క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇది రాసేసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేయండి, నేను ఫైవ్ లెక్క పెడతాను, పాజ్ చేసి రాసుకోండి. 1, 2, 3, 4, 5. ఓకే, మీరు పాజ్ చేసి రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇది చెరిపేస్తున్నాం అమ్మా. చెరిపేసి ఇప్పుడు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తాం. చూడండి అమ్మా, చాలా చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఓకే, కనపడినంత ఈజీ క్వశ్చన్ కాదు ఇది, చాలా చాలా మంచి క్వశ్చన్. చూడండి అమ్మా, మూడు డిఫరెంట్ ప్లేట్స్ ఉన్నాయంటే పిక్యూఆర్, మూడు డిఫరెంట్ మెటల్ ప్లేట్స్ ఉన్నాయి పిక్యూఆర్. ఆ మూడు డిఫరెంట్ మెటల్ ప్లేట్స్కి మూడు వర్క్ ఫంక్షన్స్ ఉన్నాయి. 5P 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు, 5Q 2.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు, 5C 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు. ఓకే, ఆ మూడు మెటల్ ప్లేట్స్ మీద ఇదిగోండి ఈ వేవ్లెన్స్ వేస్తున్నాం మనం, మూడింటి మీద వేస్తున్నాయి వేవ్లెన్స్. ఓకే, వేవ్లెన్స్ ఏంటమ్మా, 550 నానోమీటర్స్, 450 నానోమీటర్స్, 350 నానోమీటర్స్ విత్ ఈక్వల్ ఇంటెన్సిటీస్ ఇల్యూమినేట్స్ ఈచ్ ఆఫ్ ది ప్లేట్స్. ప్రతి ప్లేట్ని ఈ మూడు ఇల్యూమినేట్ చేస్తున్నాయి విత్ ఈక్వల్ ఇంటెన్సిటీస్. ద కరెక్ట్ ఐవీ గ్రాఫ్ ఫర్ ది ఎక్స్పెరిమెంట్ ఈజ్, వీటిల్లో ఏ ఐవీ గ్రాఫ్ కరెక్ట్, ఐవీ గ్రాఫ్ అంటే ఫోటో కరెంట్కిను స్టాపింగ్ సారీ వోల్టేజ్కి పొటెన్షియల్కి, పొటెన్షియల్కి కరెంట్కి గ్రాఫ్ అమ్మా, వీటిల్లో ఏది కరెంట్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఆ పాయింట్ చూస్తారమ్మా. ఓకే, వేవ్లెన్స్ డిఫరెంట్. ఓకే, వేవ్లెన్స్ డిఫరెంట్ అంటే ఫ్రీక్వెన్సీ డిఫరెంట్, ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ అంటే ఎనర్జీ డిఫరెంట్. ఓకే, అది పక్కన పెట్టండి, ఎనర్జీ డిఫరెంట్ అయితే అయ్యి ఉండొచ్చు, బట్ ఈక్వల్ ఇంటెన్సిటీస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా, ఆ పాయింట్ విన్న వాళ్ళకి ఆలోచన విధానం ఎలా ఉంటుంది చూడండి. ఈక్వల్ ఇంటెన్సిటీస్ అన్నాడు కాబట్టి సాచురేషన్ కరెంట్ ఈక్వల్గా ఉండాలి, కాబట్టి ఈ రెండు ఆప్షన్లో ఒకటి కరెక్ట్ అవుతుంది. సో మనం ఇది ఏదో రకంగా మనం క్యాల్కులేట్ చేయగలిగితే, ఇవి ఏదో రకంగా మనం క్యాల్కులేట్ చేయగలిగితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ రెండాటిలో ఏదో ఒకటి ఉంటుంది, ఈ రెండు ఖచ్చితంగా తప్పు అవుతాయి. సో ఈ రెండాటిలోనే ఆన్సర్ ఉంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. ఓకే అమ్మా, బట్ నిజానికి ఈ రెండు ఆప్షన్స్ తప్పమ్మా. ఓకే అమ్మా, ఈ రెండు ఆప్షన్స్ తప్పు. అదేంటి సార్, ఈక్వల్ ఇంటెన్సిటీస్ ఉంటే సాచురేషన్ కరెంట్ ఈక్వల్గా ఉంటుంది అన్నారు కదా, అదేంటి మరి ఇలాగే ఉండాలి కదా, ఈ రెండాటిలో ఒకటి అవ్వాలి కదా, ఇది వేరే ఎందుకు అయింది అన్నారు. ఓకే, అది ఎప్పుడమ్మా, ఒక మెటల్ ప్లేట్ ఉన్నప్పుడు. ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, ఒక మెటల్ ప్లేట్ ఉన్నప్పుడు. ఓకే, డిఫరెంట్ మెటల్ ప్లేట్స్ ఉన్నప్పుడు కాదు. ఇక్కడ అందుకే మూడు మెటల్ ప్లేట్స్ తీసుకున్నాడమ్మా, అది క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలన్నమాట. ఓకే, ఇక్కడ మూడు డిఫరెంట్ మెటల్ ప్లేట్స్ ఉన్నాయి, అన్నిటికీ ఒకటే సాచురేషన్ కరెంట్ ఎందుకు వస్తుంది, రాదు కదా, వర్క్ ఫంక్షన్ మీద డిపెండ్ అవుతుంది కదమ్మా. వర్క్ ఫంక్షన్ తక్కువ ఉంటే ఎక్కువ సాచురేషన్ కరెంట్ ఉంటుంది, ఎక్కువ ఉంటే తక్కువ సాచురేషన్ కరెంట్ వస్తుంది, కామన్ అది. ఓకే, అది కూడా చూడాలి కదా మనం, వర్క్ ఫంక్షన్ కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు తప్పం, ఇది కాదు,
ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది, అది ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, వేవ్ లెన్స్ ఇచ్చాడు. వేవ్ లెన్స్ నుండి మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ వేవ్ లెంగ్త్, ఎనర్జీ ఆఫ్ సెకండ్ లైట్ రే, ఎనర్జీ ఆఫ్ థర్డ్ లైట్ రే, ఈ మూడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఈ మూడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈవన్నీ కూడా అక్కడ నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మరి మనకి ఏం తెలుసా, హెచ్సీవై ల్యాండా కదా, నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం షార్ట్ కట్ ఉపయోగించవచ్చు. 1240/λ నానోమీటర్స్ 550 నానోమీటర్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. అలాగే ఇది 1240/450 ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. అలాగే ఇది 1240/350 ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. అంతేనా? క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ చేసేద్దాం. డింగ్ డింగ్ ఓకే, ఇది డింగ్ డింగ్ ఇది డింగ్ డింగ్. 124/55 అంటే ఎంత అవుతుందమ్మా? 124/55 అంటే 52 110. డింగ్ డింగ్, ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, ఇక్కడ జీరో పెట్టుకుందాం మళ్ళీ. ఓకే, సో 2.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. ఓకే, ఇది 124/45 45 ఎన్నిసార్లు అమ్మ, 3 టైమ్స్ ఎక్కువైపోద్ది, 2 టైమ్సే చూద్దాం. 2 టైమ్స్ 90 4 34, ఇక్కడ పాయింట్ వస్తుంది, ఇక్కడ జీరో పెట్టుకుందాం. 45 4 45 5 46 7 చూద్దాం. 7 5 35 7 5 35 3 7 4 28 29 30 31. ఓకే, 25 ఎంత వస్తుంది? ఓకే అమ్మ, సో ఎంత వచ్చినా ఓకే, 2.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. 2.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ త్రీ పరిస్థితి చూడండి. E3 అంటే అమ్మ 124/35 కదా, 124/35 త్రీ జార్ వద్దామా, 3 5 15 1 3 3 9 10 అంతేనా? అయితే 9 మిగులుతుంది, ఇక్కడ 11 19 మిగులుతుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే, ఇక్కడ జీరో పెట్టుకుంటే 35 6 ఎక్కువైపోద్దాము. 35 5 చూద్దాం, 5 5 25 2 7. ఓకే అమ్మ, సో 3.5 ఎలక్ట్రాన్ వోల్ట్. సో రఫ్గా మనం ఎనర్జీస్ క్యాలిక్యులేట్ చేసాం, మూడు వేవ్ లెన్స్కి ఎనర్జీస్ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? E1 E2 E3. E1 ఎంతమ్మా? 2.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. E2 ఎంత? 2.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. E3 ఎంత? 3.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది మనకు వచ్చింది. ఓకే, కరెక్టే చేసాం అది. ఓకే, చూడండి ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూడండి అమ్మా. E1కి ఎనర్జీ మ్యాక్సిమం ఎనర్జీ ఎంత ఉంది? E1 ఎనర్జీ ఎంత? 2.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ 2.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఒకసారి వర్క్ ఫంక్షన్స్తో కంపేర్ చేయండి అమ్మా. ఫస్ట్ దానికి వర్క్ ఫంక్షన్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్, సెకండ్ దానికి 2.5, థర్డ్ దానికి 3. అంటే ఈ ఎనర్జీ ఉన్న లైట్ రే ఈ పీ అనే ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్ని బయటకు లాగలుగుతుంది, కానీ ఈ రెండింటి నుంచి లాగలేదు. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. అంటే ఇది చూడండి, మినిమం దీని ఎనర్జీ 2.2 ఉంది, ఇక్కడ మినిమం ఎనర్జీ 2.5 కావాలి. సో దీని నుంచి ఎలక్ట్రాన్ రాదు, దీని నుంచి ఎలక్ట్రాన్ రాదు. కాబట్టి ఈ ఎనర్జీ ఈ దీని నుంచి మాత్రమే లైట్ని బయటకు లాగుతుంది. సో ఈ 4 గ్రాఫ్స్లో ఏ గ్రాఫ్ కూడా దీనికి సంబంధించింది కాదు. అలాగే E2 చూడండి, E2 యొక్క ఎనర్జీ 2.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 2.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కాబట్టి పీ నుంచి క్యూ నుంచి ఎలక్ట్రాన్ వస్తుంది, కానీ సి నుంచి ఎలక్ట్రాన్ రాదు. కాబట్టి ఈ 4 గ్రాఫ్స్ దీనికి సంబంధించినవి కూడా కాదు. సో ఇంకా ఫైనల్గా మనకి E3 మిగిలింది. E3 వాల్యూ ఎంతమ్మా? 3.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ మ్యాక్సిమం వర్క్ ఫంక్షన్ అంతా 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. కాబట్టి ఇది పీ నుంచి క్యూ నుంచి సి నుంచి ఆర్, ఇది సి కాదు, ఇది పీ నుంచి క్యూ నుంచి ఆర్ నుంచి కూడా ఎలక్ట్రాన్స్ని బయటికి లాగలుగుతుంది. అంటే E3 అనే ఎనర్జీ, ఈ లైట్ రే 350 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ రే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 3 ప్లేట్స్లోనే చూపిస్తుంది. దానికి సంబంధించిన గ్రాఫ్ గురించి ఇప్పుడు మనం ఆలోచించాలి. ఓకే అమ్మా, రైట్, చూడండి చూడండి అమ్మా, వర్క్ ఫంక్షన్స్ డిఫరెంట్ కాబట్టి సాచురేషన్ కరెంట్ ఇదే వాల్యూ ఉండదు. ఫస్ట్ థింగ్, డిఫరెంట్ డిఫరెంట్ మెటల్ ప్లేట్స్ అమ్మ ఇవి, సింగిల్ మెటల్ ప్లేట్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కాదు, సేమ్ ఫ్రీక్వెన్సీ బట్ డిఫరెంట్ మెటల్ ప్లేట్స్, అది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రాఫ్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? సేమ్ మెటల్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉండి ఇంటెన్సిటీ సేమ్ అయితే. కానీ ఇక్కడ అది కాదు పరిస్థితి.
డిఫరెంట్ మెటల్ ప్లేట్స్ ఉన్నాయి, ఓకే అమ్మా, డిఫరెంట్ మెటల్ ప్లేట్స్ ఉన్నాయి, ఎనర్జీ ఒకటే ఉంది, ఎనర్జీ సేమ్, ఇక్కడ ఎనర్జీ ఒకటే ఉంది, డిఫరెంట్ మెటల్ ప్లేట్స్ ఉన్నాయి. ఇప్పుడు సాచురేషన్ కరెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఆగండి అమ్మా. సరే, ఈవి ఈక్వల్ టు ఈ మైనస్ డబ్ల్యూ. ఓకే, ఇదిగోండి 3.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ పడింది. దేని మీద? పి మీద పడింది అనుకుందాం. 3.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ. అమ్మ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గానే ఇది కరెక్ట్ అని నేను చెప్పేయచ్చు అమ్మ, ఆప్షన్ అదే కరెక్ట్. ఓకే, డైరెక్ట్గా చెప్పేయచ్చు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ మైనస్ డబ్ల్యూ అనే, సరే దీని ఎనర్జీ ఎంతమ్మా? 3.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఫస్ట్ పి అనే ప్లేట్ మీద పడింది, పి అనే ప్లేట్కి వర్క్ ఫంక్షన్ అంతా 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్, కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ ఎంతమ్మా? 1.5. సో పీకి 1.5, పీకి 1.5, క్యూకి చూద్దామా, అదే 1.5/E వస్తుందిలే అమ్మా. ఓకే, ఈ క్యాన్సిల్ అవుతుంది కదా, 1.5 వోల్ట్స్ వచ్చింది ఇక్కడ. ఈ ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది కదా, ఈ క్యాన్సిల్ అవుతుంది, 1.5 వోల్ట్స్ వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్ 3.5 మైనస్ క్యూకి చూస్తున్నాం. అప్పుడు క్యూకి ఎంత? 2.5. ఎంత వచ్చింది వోల్టేజ్? 1 వోల్ట్, ఎలక్ట్రాన్ వోల్ట్ కదా, 1 వోల్ట్. అలాగే ఆర్కి ఎంత వచ్చిందమ్మా స్టాపింగ్ పొటెన్షియల్? త్రీ పాయింట్ ఫైవ్ మైనస్ 3, సో ఆర్కి 0.5 వోల్ట్స్, స్టాపింగ్ పొటెన్షియల్ ఆర్కి 0.5 వోల్ట్స్ అమ్మా. ఓకే, అర్థమైందా? సో పీకి హయ్యెస్ట్ స్టాపింగ్ పొటెన్షియల్ ఉంది, క్యూకి సెకండ్ హయ్యెస్ట్, అందరికన్నా లీస్ట్ ఎవరికి ఉందమ్మా? ఇదిగోండి, పీకి హయ్యెస్ట్ పొటెన్షియల్, క్యూకి సెకండ్ హయ్యెస్ట్, అందరికన్నా లాస్ట్ ఆర్కు ఉంది. ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి ఇది కాదు. ఓకే, మరి సాచురేషన్ కరెంట్ ఎలా ఎక్కువ అవుతుంది సార్ అని మీరు అడగచ్చు. వర్క్ ఫంక్షన్ తక్కువ అంటే ఎనర్జీ ఎక్కువ, సారీ వర్క్ ఫంక్షన్ తక్కువ. వర్క్ ఫంక్షన్ తక్కువ అంటే బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ బయటకు రావడానికి కావాల్సిన ఎనర్జీ ఎక్కువ మనం సప్లై చేయగలుగుతున్నాం. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ స్ట్రైక్ చేసినప్పుడు బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ అవుతాయి కదమ్మా, అంతే కదమ్మా. వర్క్ ఫంక్షన్ తక్కువ అయినప్పుడు బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి కదా. వర్క్ ఫంక్షన్ తక్కువ అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్లీ బౌండ్, వర్క్ ఫంక్షన్ ఎక్కువ అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ టైట్లీ బౌండ్. దీంతో పోలిస్తే దీంతో ఎలక్ట్రాన్స్ కొంచెం టైట్గా బౌండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ సాచురేషన్ కరెంట్ తక్కువ వస్తుంది, ఇక్కడ సాచురేషన్ కరెంట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లూజ్లీ బౌండ్, దీంతో పోలిస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ లూజ్గా మెటల్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ కేసులో కరెంట్ ఎక్కువ వస్తుంది, ఈ కేసులో కరెంట్ తక్కువ వస్తుంది. ఓకే అమ్మా, సో ఇదిగోండి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ రెండు కూడా చెప్తాను రైట్. సో పాస్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే అమ్మా, డిఫరెంట్ గ్రాఫ్స్ చూద్దాము. ఈ డిఫరెంట్ గ్రాఫ్స్ కూడా డైరెక్ట్గా అడుగుతాడమ్మా, ఈ గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఎలా వస్తుందో కూడా చెప్తాను, వినండి అమ్మా. సో ఫస్ట్ మనం మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ డ్రా చేద్దామా. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, దానికి ఇదిగోండి ఐన్స్టీన్ ఈక్వేషన్ తీసుకున్న, కే మ్యాక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ డబ్ల్యూ మీకు తెలుసు. అయితే మనకు ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ కావాలి కాబట్టి ఇక్కడ ఫార్ములా ఫ్రీక్వెన్సీస్లో రాసామ్మా. మీరు ఫ్రీక్వెన్సీ బదులు ఎఫ్ అండ్ ఎఫ్ నాట్ పెట్టండి, లేదంటే న్యూ అండ్ న్యూ నాట్ పెట్టండి, ఏదైనా పర్వాలేదు. ఓకే అమ్మా, సో ఇక్కడ ఓకే ఎఫ్ అండ్ ఎఫ్ నాట్ పెడదామని, ఎందుకంటే ఇక్కడ నేను పొటెన్షియల్కిను ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ డ్రా చేశాను. అప్పుడు ఈ న్యూని మీరు వి అనుకునే ప్రమాదం ఉంది కదా. ఓకే అమ్మ, ఇది కూడా అలవాటు చేసుకోండి. ఓకే, ఇలా అలవాటు చేసుకోండి. ఎఫ్ నాట్ అనేవాడు కదా, జనరల్గా క్వశ్చన్స్లో న్యూ నాట్ అని ఇస్తాడు. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సింబల్ చూడండి అమ్మా, ఈ విధంగా ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఐన్స్టీన్ ఈక్వేషన్ ప్రకారం కే మ్యాక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ డబ్ల్యూ, కే మ్యాక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ డబ్ల్యూ. మనకి కే మ్యాక్స్కి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్కి రావాలి కాబట్టి నేను ఈ బదులు ఇది కూడా హెచ్ న్యూ అని రాసుకున్నా, ఫ్రీక్వెన్సీలో రాసుకుంటున్నా, డబ్ల్యూ బదులు హెచ్ న్యూ నాట్ అని రాసా. దీన్ని సింపుల్గా డబ్ల్యూ అని వదిలేసినా తప్పలేదు, నో ప్రాబ్లం.
దాంతో మనకి ఇప్పుడు అవసరం లేదు. డబ్ల్యూ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ అని గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూని వదిలేసినా పర్వాలేదు ఎందుకంటే ఇది కాన్స్టెంట్. అయితే ఇక్కడ చూడండి అమ్మా, వైయాక్సిస్లో మనం ఏం తీసుకుంటున్నాం, కేమాక్స్ తీసుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం. అంటే కేమాక్స్ బదులు వై పెట్టండి. ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఈ ఫామ్లో ఉందా లేదా? కేమాక్స్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ డబ్ల్యూ. ఇక్కడ ఈక్వేషన్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉందా లేదా? చూడమ్మా, వై బదులు కేమాక్స్ ఉంది, ఎక్స్ బదులు ఎక్స్ యాక్సిస్లో ఎవరున్నారు, ఫ్రీక్వెన్సీ ఉంది, ఎక్స్ బదులు ఫ్రీక్వెన్సీ ఉంది, ప్లస్ సి కాన్స్టెంట్ బదులు ఇక్కడ మైనస్ డబ్ల్యూ ఉంది. అంటే నెగిటివ్ నెగిటివ్ సైడ్ ఇంటర్సెప్ట్ అవుతుంది అనమాట. ప్లస్ సి అంటే ఏంటమ్మా, చూడమ్మా, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి గ్రాఫ్ ఈ విధంగా ఉంటుందమ్మా, స్ట్రైట్ లైన్. ఒకవేళ వై ఈక్వల్ టు ఎంఎక్స్ మైనస్ సి ఉందనుకోండి, గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. అంటే నెగిటివ్ వై సైడ్ ఇంటర్సెప్ట్ అవుతుంది అంతే. ఓకే అమ్మా, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఓకే, కానీ ఈ బైపీసీ వాళ్ళకి చెప్తున్నాం, ఇది నీట్ వాళ్ళకి. వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అంటే స్ట్రైట్ లైన్, ప్లస్ సి అంటే పాజిటివ్ సైడ్ ఇంటర్సెప్ట్ జరుగుతుంది, ఇది ఇంటర్సెప్ట్ అంటారమ్మా దీన్ని. ప్లస్ సి అంటే పాజిటివ్ సైడ్ ఇంటర్సెప్ట్ జరుగుతుంది, మైనస్ సి అంటే నెగిటివ్ సైడ్ ఇంటర్సెప్ట్ జరుగుతుంది. ఇక్కడ మైనస్ డబ్ల్యూ ఉంది కాబట్టి మనకు స్ట్రైట్ లైనే వస్తుంది. ఈ మైనస్ డబ్ల్యూ ఇదిగోండి, ఇక్కడ ఇంటర్సెప్ట్ జరుగుతుంది, దీన్నే మనం వర్క్ ఫంక్షన్ అంటాం. ఈ డిస్టెన్స్ ఉంది కదమ్మా, దీన్నే మనం వర్క్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ ఎం అంటే ఏంటమ్మా, ఎం ఈజ్ నథింగ్ బట్ స్లోప్. ఎం ప్లేస్లో ఎవరున్నారు, ఇక్కడ హెచ్ ఉంది, సో స్లోప్ ఏమవుతుంది, హెచ్ అవుతుంది. స్లోప్ అంటే ఏంటమ్మా, ఈ యాంగిల్ కనుక తీటా అయితే టాన్ తీటా వాల్యూ. ఓకే, యాంగిల్ కనుక తీటా అయితే టాన్ తీటానే స్లోప్. ఓకే, ఆ స్లోప్ ఎంత అయిందమ్మా, హెచ్ అయింది, ఇట్ ఈస్ కాన్స్టెంట్. మ్యాక్స్ సారీ ప్లాంక్స్ కాన్స్టెంట్ కదా, సో ఇట్ ఈస్ కాన్స్టెంట్. స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మీరు ఏ మెటల్ అయినా తీసుకోండి, మెటల్ ఏదైనా తీసుకోండి, ఏ మెటల్ అయినా తీసుకోండి అమ్మా, ఏ మెటల్ తీసుకున్నా ఈ స్లోప్ మాత్రం కాన్స్టెంట్గానే ఉంటుంది, బట్ వర్క్ ఫంక్షన్ మారుతుంది, వర్క్ ఫంక్షన్ మారుతుంది. చూడండి ఇక్కడ రెండు మెటల్స్ తీసుకున్నా, ఓకే, రెండు డిఫరెంట్ మెటల్స్ తీసుకున్నామా, వన్ అండ్ టూ. ఈ రెండింటికి స్లోప్ ఒకటే, ఇలా ప్యారలల్ లైన్సే వస్తాయి మనకి, ఈ రెండింటికి స్లోప్ ఒకటే అమ్మా. బట్ ఏం మారుతుంది ఇక్కడ మనకి, ఇదిగోండి ఈ వై ఇంటర్సెప్ట్ అనేది మారుతుంది అనమాట, ఈ సి వాల్యూ మారుతుంది. ఓకే, ఈ కేసులో డబ్ల్యూ టూ ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ వన్, డబ్ల్యూ టూ ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ వన్ ఈ కేసులో, ఎందుకంటే దీని ఇంటర్సెప్ట్ ఎక్కువ ఉంది, దీని ఇంటర్సెప్ట్ తక్కువ ఉంది. స్లోప్ మాత్రం సేమ్ అమ్మా, స్లోప్ మాత్రం ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ మాత్రం హెచ్నే ఉంటుంది. ఎప్పుడు, కేమాక్స్కి ఫ్రీక్వెన్సీకి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు. అలా కాకుండా పొటెన్షియల్కి, ఇది స్టాపింగ్ పొటెన్షియల్కి ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ డ్రా చేస్తే, ఇప్పుడు కేమాక్స్ బదులు నేను ఈవీ నాట్ అని రాసుకోవాలి, కేమాక్స్ బదులు ఈవీ నాట్ అని రాసుకోవాలి. ఈవీ నాట్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ దీని డబ్ల్యూ అని ఉంచండి, నో ప్రాబ్లం, దీని డబ్ల్యూ అని ఉంచండి అమ్మా, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నాకు వి నాట్ ఒకటే కావాలి కాబట్టి ఈ ఇటు తీసుకెళ్ళా, ఈ ఇటు తీసుకెళ్తే వి నాట్ ఈక్వల్ టు హెచ్ బై ఈ ఇంటూ న్యూ మైనస్ డబ్ల్యూ బై ఈ వస్తుంది, మైనస్ డబ్ల్యూ బై ఈ వస్తుంది, రైట్ మానేసింది, ఆగండి, మైనస్ డబ్ల్యూ బై ఈ వస్తుందమ్మా. ఓకే, దీని ఇప్పుడు వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి తోటి మీరు, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి తోటి మీరు కంపేర్ చేయండి. వై ప్లేస్లో వి నాట్ ఉంది, ఓకే, ఇక్కడ ఎం ప్లేస్లో హెచ్ బై ఈ ఉంది, అంటే ఈ గ్రాఫ్ యొక్క స్లోప్ హెచ్ బై ఈకి ఈక్వల్ అవుతుంది. ఇంటర్సెప్ట్ ఏముందమ్మా, డబ్ల్యూ బై ఈ, అదేముంది మైనస్ ఉంది, అంటే మైనస్ నెగిటివ్ వై యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఆ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, డబ్ల్యూ బై ఈకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ స్లోప్ ఏమవుతుందమ్మా, హెచ్ బై ఈ, అది కూడా కాన్స్టెంటే. మీరు ఏ మెటల్ అయినా తీసుకోండి, ఏ మెటల్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేసినా ఈ హెచ్ బై ఈ స్లోప్ అనేది కాన్స్టెంట్. క్వశ్చన్ అడిగాడమ్మా, స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ అని చెప్పేది క్వశ్చన్ అడిగాడు, ఏం వాల్యూస్ ఇవ్వకుండా హెచ్ బై ఈ, అది కాన్స్టెంట్ అమ్మా, హెచ్ బై ఈ, హెచ్ కాన్స్టెంట్ వాల్యూనే, ఈ ఎలా ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అది కూడా కాన్స్టెంటే, అది ఎప్పటికీ కాన్స్టెంటే, ఏ మెటల్ తీసుకున్నా వాల్యూ అదే ఉంటుంది. అడిగాడు గతంలో, అడిగాడు ఈ క్వశ్చన్ ఇలా. ఓకే, నెక్స్ట్, ఓకే అమ్మ, సేమ్ అలాగే కే మ్యాక్స్కిను వేవ్ లెంత్కి కూడా గ్రాఫ్ డ్రా చేయొచ్చు మీరు. అయితే నేను వేవ్ లెంత్కిను స్టాపింగ్ పొటెన్షియల్కి గ్రాఫ్ డ్రా చేస్తే దాని ప్రకారం మీరు కే మ్యాక్స్కి స్టాపింగ్ పొటెన్షియల్కి, సారీ, వేవ్ లెంత్కి కే మ్యాక్స్కి కూడా గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. ఓకే అమ్మా, వేవ్ లెంత్కి స్టాపింగ్ పొటెన్షియల్కి గ్రాఫ్ డ్రా చేస్తే చూడండి అమ్మా ఏ విధంగా ఉందా. చూడండి అమ్మా, ఇప్పుడు నాకు వేవ్ లెంత్ కావాలి,
కాబట్టి ఈ బదులు నేను హెచ్సి బై ల్యాండా రాసుకున్నా. హెచ్సి బై ల్యాండా ఎందుకు రాసుకున్నానో తెలియాలంటే మీరు ఫస్ట్ వీడియో చూడండి. డబ్ల్యూ బదులు హెచ్సి బై ల్యాండా నాట్ రాసుకున్నా, రాసుకోకపోయినా తప్పులేదు. డైరెక్ట్గా డబ్ల్యూ పెట్టేసినా తప్పలేదమ్మా, కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్గా డబ్ల్యూ పెట్టండి, నో ప్రాబ్లం. డైరెక్ట్గా డబ్ల్యూ పెట్టండి అమ్మా, నో ప్రాబ్లం. ఇది డబ్ల్యూ బై ఈ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఏమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ నేను రెండు గ్రాఫ్స్ డ్రా చేశాను. ఒకటి స్టాపింగ్ పొటెన్షియల్కి 1/λకి, ఇంకోటి స్టాపింగ్ పొటెన్షియల్కి ల్యాండాకి. చూడమ్మా, స్టాపింగ్ పొటెన్షియల్కి 1/λకి గ్రాఫ్ అయితే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్ములానే ఉంది. కాబట్టి ఈ విధంగా స్ట్రైట్ లైనే వస్తుంది. ఇది ఇక్కడ ఎక్కడో టచ్ చేస్తుంది, ఈ వాల్యూ డబ్ల్యూ బై ఈ అవుతుంది కామన్. ఒకవేళ మీరు కే మ్యాక్స్ కనుక తీసుకుంటే ఇది డబ్ల్యూ అవుతుంది. వై యాక్సిస్లో కే మ్యాక్స్ కనుక తీసుకుంటే ఇది డబ్ల్యూ అవుతుంది. ఓకే ఓకే, అదే వీనాట్కి ల్యాండాకి గ్రాఫ్ డ్రా చేస్తే, వీనాట్కి ల్యాండాకి గ్రాఫ్ డ్రా చేస్తే సమ్ కాన్స్టెంట్ బై సమ్ ఎక్స్ అని ఉందమ్మా ఇక్కడ, ప్లస్ సమ్ కాన్స్టెంట్. ఓకే, వైకిను ఎక్స్కి రిలేషన్ ఇన్వర్స్లీ ఇన్వర్స్ ఉంది. అలా ఇన్వర్స్ ఉన్నప్పుడు మనకి రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా డైరెక్ట్గా వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటే లేదా వై ఈక్వల్ టు ఎంఎక్స్ అని ఉన్నా మనకి ఏమొస్తుందమ్మా, స్ట్రైట్ లైన్ వస్తుంది. అలా కాకుండా సంథింగ్ బై ఎక్స్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి రెక్టాంగులర్ హైపర్బోలా వస్తుంది. ఓకే, ఇదన్నమాట గ్రాఫ్. ఓకే అమ్మా, అమ్మ ఈ క్వశ్చన్ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో అడిగాడమ్మా. మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి చూసారా, దాంట్లో ఉంది. దాంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అంటే రెండు టిక్ కొట్టి రావాలి మనం. ఓకే అమ్మ, ఇది ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో అడిగాడు ఇది. నేను ఆ క్వశ్చన్ మళ్ళీ చూపించట్లేదు, ఇక్కడే చెప్పేస్తున్నా. ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో ఇదిగోండి, ఈ విధంగా గ్రాఫ్స్ గ్రాఫ్స్ ఉన్నాయి, ఈ కింది గ్రాఫ్స్లో ఏవి కరెక్ట్ అని అడిగాడమ్మా. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఈ కింది గ్రాఫ్స్లో ఏవి కరెక్ట్ అని అడిగి నాలుగు ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ అమ్మా, అవి మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ కరెక్ట్ కొట్టే వచ్చారు. మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా ఐఐటి జేఈలో అడ్వాన్స్డ్లో. ఓకే, సో ఆ రెండు కరెక్ట్ పెట్టి రావాలి. ఓకే అమ్మా, సో పాస్ చేసి రాసుకోండి అమ్మా, పాస్ చేసి రాసుకోండి. ఓకే చూడండి అమ్మా, నెక్స్ట్ ఈ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. జేఈ అమ్మా, ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఇది, ఇదేమో జేఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ఓకే అమ్మా, అయితే నేను ఈ గ్రాఫ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్డ్ నుంచి ఎంత తీసుకున్నా అంటే నీట్లో కూడా ఉన్నాయమ్మా క్వశ్చన్స్. అయితే ఇవి కొంచెం టిపికల్గా ఉన్నాయి. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ డీల్ చేస్తే మీరు నీట్లో క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. ఓకే అమ్మా, ఈ క్వశ్చన్స్ కనుక డీల్ చేయగలిగితే నీట్లో మీరు చాలా చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. ఒకసారి కావాలంటే ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ చూడండి, గ్రాఫ్స్కి సంబంధించింది చాలా చాలా ఈజీగా ఉంటాయి అమ్మా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే సరే, చూడండి అమ్మా, చూడండి అమ్మా, వర్క్ ఫంక్షన్స్ ఆఫ్ త్రీ మెటల్స్ ఇచ్చాడు, 5-1, 5-2, 5-3 అన్నాడు. ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చాడు, పొటెన్షియల్కి 1/λకి గ్రాఫ్. ఇందాక డ్రా చేసాం మనం, స్ట్రైట్ లైన్ వచ్చింది. పొటెన్షియల్కి 1/λకి గ్రాఫ్ అమ్మేది, ఇలా ఇచ్చి వీటిల్లో ఏవి కరెక్ట్ అని అడిగాడు. ఈ కింద ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడిగాడమ్మా. ఈ రెండు ఏం చెప్తున్నాడు చూడండి అమ్మా, ఇవి 5-1 ఇస్ట్ చూడండి. ఒకసారి ఈ గ్రాఫ్ దేని బేస్ చేసుకుని గీసిన గ్రాఫ్ అమ్మ ఇది. ఈవి నాట్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా మైనస్ హెచ్సి బై ల్యాండా నాట్, అంతే కదా. ఈవి నాట్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా మైనస్ హెచ్సి బై ల్యాండా నాట్, ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని డ్రా చేసిన గ్రాఫే కదమ్మా. అంటే దీని నుంచి వి నాట్ ఈక్వల్ టు హెచ్సి బై ఈ ల్యాండా మైనస్ హెచ్సి బై ఈ ల్యాండా నాట్. ఓకే, స్లోప్ ఏమైందమ్మా, స్లోప్ ఎమ్ ఈక్వల్ టు టాన్ తీటా ఈక్వల్ టు ఏమైంది, హెచ్సి బై ఈ. స్లోప్ ఎమ్ ఈక్వల్ టు టాన్ తీటా ఈక్వల్ టు, స్లోప్ ఎమ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కదా. వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్ములా ఉంది, ఎమ్ అంటేనే స్లోప్. ఆ స్లోప్ దేనికి ఈక్వల్ అవుతుంది, టాన్ తీటాకి ఈక్వల్ అవుతుంది అని ఇందా చెప్పాను. సో టాన్ తీటా ఈక్వల్ టు హెచ్సి బై ఈ వచ్చింది. ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చూసారా, టాన్ తీటా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హెచ్సి బై ఈ. సో దిస్ ఈజ్ కరెక్ట్. అయితే దీంట్లో ఇంకోటి కూడా కరెక్ట్ ఉందమ్మా, మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్. చూడమ్మా, రేషియో ఆఫ్ వర్క్ ఫంక్షన్స్ 5-1:5-2:2, ఇక్కడ 1:2:4 ఇచ్చాడు, ఇక్కడ 4:2:1 ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ 0.001, 0.002, 0.004 అని కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. వాటి వాల్యూస్ ఎవరి వాల్యూస్ అమ్మా, అవి 1/λ వాల్యూస్. ఎందులో ఉంది, నానోమీటర్ ఇన్వర్స్లో ఉంది. 1/λ వాల్యూస్ నానోమీటర్ ఇన్వర్స్లో ఉందమ్మా.
ఓకే రైట్ చూడండి ఈ వాల్యూస్ 0.001 0.002 0.004 ఈ వాల్యూస్ ఎక్కడ వాల్యూస్ అమ్మా వెన్ స్టాపింగ్ పొటెన్షియల్ ఇస్ జీరో ఈ స్టాపింగ్ పొటెన్షియల్ జీరో అయినప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి మూడు మెటల్స్కి ఈ వాల్యూస్ ఉన్నాయి సో స్టాపింగ్ పొటెన్షియల్ జీరో కనుక పెట్టేస్తే మనకి హెచ్సి బై ల్యాండా ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా నాట్ అవుతుంది కదా హెచ్సి బై ల్యాండా ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా నాట్ అవుతుంది కదమ్మా ఓకే మనకేం కావాలి వర్క్ ఫంక్షన్స్ రేషియో కావాలి వర్క్ ఫంక్షన్ అంటే ఇదే కదా ఈ రేషియో కావాలంటే ఈ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదమ్మా ఈ రేషియో కావాలి అంటే ఈ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదా అర్థమవుతుందమ్మా ఈ రేషియో కావాలంటే ఈ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది ఈ డేటా నుంచి మనం ఆ రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా చూడమ్మా 1/λ వాల్యూస్ ఇచ్చాడు మనం లాంబ్డా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందిగా ఓకే మనం లాంబ్డా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది కదా అర్థమవుతుందమ్మా సరే లాంబ్డా వాల్యూ ఏమవుతుందమ్మా 1/λ ఇచ్చాడు లాంబ్డా వాల్యూ ఏమవుతుంది నానోమీటర్ ఇన్వర్స్లో ఇచ్చాడమ్మా సో మనం దీన్ని ఇన్వర్స్ కనుక తీసుకుంటే చూడమ్మా ఈ లాంబ్డా ఇన్వర్స్ కనుక తీసుకుంటే మనకి నానోమీటర్స్లో వస్తుంది ఇది నానోమీటర్ ఇన్వర్స్ 1/λ కాబట్టి నానోమీటర్ ఇన్వర్స్ దీన్ని రివర్స్ చేసామనుకోండి చూడండి 1/λ1 ఈక్వల్ టు ఎంతమ్మా 0.001 నానోమీటర్ ఇన్వర్స్ ఇది ఓకే దీన్ని రివర్స్ చేసామనుకోండి అమ్మా దీన్ని ఇలా రాద్దాం మన దీనికోసం 1/1000 అని రాయొచ్చా దీన్ని 0.001ని 1/1000 నానోమీటర్ ఇన్వర్స్ అని రాయొచ్చా దీని నుంచి లాంబ్డా 1 ఈక్వల్ టు ఏమవుతుంది 1000 నానోమీటర్స్ అవుతుంది ఓకే అలాగే 1/λ2 ఈక్వల్ టు 1/λ2 ఈక్వల్ టు 2/1000 అని రాయొచ్చా 1/λ2 ఈక్వల్ టు 2/1000 అని రాయొచ్చా ఓకే దీని నుంచి λ2 ఈక్వల్ టు 1000/2 అవుతుంది కదా 1000/2 అంటే 500 ఓకే ఇది 500 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 1/500 అంటే 500 నానోమీటర్ ఇన్వర్స్ అలాగే 1/λ3 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 0.004 అంటే 4/1000 అని రాయొచ్చు నానోమీటర్ ఇన్వర్స్ దీని నుంచి λ3 ఈక్వల్ టు అంటే దీని రివర్స్ అవుతుంది కదా ఇది 250 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో 250 నానోమీటర్ ఇన్వర్స్ ఇది ఎలా ఎందుకు చేశాను నాకు వర్క్ ఫంక్షన్ కావాలమ్మా వర్క్ ఫంక్షన్ దేనికి ఈక్వల్ అయింది హెచ్సి బై లాంబ్డాకి ఈక్వల్ అయింది ఇది వర్క్ ఫంక్షనే కదా ఈ వర్క్ ఫంక్షన్ దేనికి ఈక్వల్ అయింది హెచ్సి బై లాంబ్డాకి ఈక్వల్ అయింది వర్క్ ఫంక్షన్స్ రేషియోస్ కావాలి నాకు 5:1:5:2:5:3 రేషియో కావాలమ్మా దానికోసం ఇదంతా చేస్తున్నాను లేదంటే 1/λ వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసిన వచ్చేస్తుందమ్మా డైరెక్ట్గా ఇక్కడ 1/λ వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది ఆన్సర్ వస్తుంది నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు హెచ్సి బై ఇది ఎంతమ్మా హెచ్సి బై ల్యాండా 1 5/1 అంటే హెచ్సి బై ల్యాండా 1 ల్యాండా 1 ఎంత 1000:2 హెచ్సి బై ల్యాండా 2 అంటే 500 డైరెక్ట్గా వాల్యుయేషన్ వస్తుంది అమ్మా నో ప్రాబ్లం డైరెక్ట్గా వాల్యుయేషన్ వస్తుంది ఓకే 1/λ1 అంటే 1 డైరెక్ట్ చేసిన వస్తుంది కదా హెచ్సి బై 250 ఎలా అయినా చేయొచ్చాం డైరెక్ట్గా వేయటం ఇంక ఈజీ ఇదంతా చేసా కానీ ఇదంతా చేయకుండా 1/λ1 1/1000 1/λ2 2/1000 అంటే 1/500 అదే కదా నేను వేస్తున్నా 1/500 1/250 ఇదంతా చేయాల్సిన పని లేదమ్మా డైరెక్ట్గా లాంబ్డా వాల్యూస్ వేసేయండి ఓకే సో హెచ్సి 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 క్యాన్సిల్ ఇప్పుడు ఇది 250 దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది దీన్ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఓకే అమ్మా 250 దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది దీన్ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది సో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ ఓకే అమ్మా సో ఇప్పుడు దీని మొత్తాన్ని 4తో మల్టిప్లై చేసాం అనుకోండి ఇక్కడ ఏమొచ్చిందమ్మా 1/4:1/2:1 వచ్చింది మొత్తాన్ని 4తో మల్టిప్లై చేస్తే 1:2:2:4 కదా సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే ఈ ఆప్షన్ తప్పమ్మా ఈ ఆప్షన్ కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ తప్పు అవుతుంది సో ఏ కరెక్ట్ సి కరెక్ట్ మరి డి పరిస్థితి ఏంటి వైలెట్ కలర్ కెన్ ఎజెక్ట్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్స్ 2 అండ్ 3 అన్నాడు
ఓకే, వైలెట్ కలర్ కెన్ ఎజెక్ట్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్స్ 2 and 3 అని అయితే ఇంకో క్యాల్కులేషన్ కూడా చేయాలమ్మా. ఇది కరెక్టో కదా చూడాలి కదా మనం. ఓకే, ఇది కరెక్టో కదా చూడాలి కదమ్మా. సో ఇంకో క్యాల్కులేషన్ కూడా చేస్తామ్మా, ఇది చెరిపేస్తా. ఓకే, ఇది చెరిపేసి ఇంకో క్యాల్కులేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటా క్యాల్కులేషను చూడండి అమ్మ, వైలెట్ కలర్కి వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది? 300 నానోమీటర్స్ లేదా 400 నానోమీటర్స్. వైలెట్ కలర్కి వేవ్ లెంగ్త్ 400 నానోమీటర్స్ ఉంటుంది. అంటే ఎనర్జీ ఎంత ఉంటుందమ్మా? ఎనర్జీ కావాలంటే హెచ్సి బై లాంబ్డా వేయాలంటే 12,040 by 1,240 by 400 అంతే కదా. నానోమీటర్స్లో ఉన్నప్పుడు మనకు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఎనర్జీ కావాలి అంటే 1,240 by 400 వేయాలి, అది మీకు తెలుసు. షార్ట్ కట్ ఇది. ఓకే, 3.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎవరిది? వైలెట్ కలర్ యొక్క వేవ్ లెంగ్త్, సారీ ఎనర్జీ ఎంతమ్మా? 3.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అయితే మనం వర్క్ ఫంక్షన్స్ కూడా క్యాల్కులేట్ చేయాలమ్మా. 5 1 ఈక్వల్ టు ఎంత? 5 1 ఈక్వల్ టు 1,240 by 1,000 అంతే కదా. 5 1 ఈక్వల్ టు 1,240 by 1,000 ఎంత ఎంత? టింగు టింగు 1.24. అంతేగా, 124 by 100 అంటే 1.24. 5 2 ఈక్వల్ టు HC by 500 అంటే 1,240 by 500. టింగు టింగు 5 2 జార్ 10 5 8 జార్ 40 5 2 జార్ 10 2.8 2.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 5 3 ఈక్వల్ టు HC by 250 అంటే 1,240 by 250. టింగు టింగు ఏమొస్తుంది? 2.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అక్కడ వచ్చింది. ఇది ఇంకా ఎక్కువ వస్తుంది కదా, 2.8 అంటే 2 ఇంటూ 500 5.6 ఎంత వస్తుంది? ఇది 5.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎంత వస్తుంది? వీడేమన్నాడు, వైలెట్ కలర్ కెన్ ఎజెక్ట్ ఫోటో ఎలక్ట్రాన్స్ 2 and 3 అన్నాడు. వైలెట్ కలర్ ఎప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది? ఎప్పుడైతే దాని ఎనర్జీ వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. వర్క్ ఫంక్షన్ కన్నా ఎక్కడ ఎక్కువ ఉంది? ఇదిగోండి 5 1 5 2 అంటే ఫస్ట్ మెటల్ నుంచి సెకండ్ మెటల్ నుంచి వైలెట్ లైట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, థర్డ్ మెటల్ నుంచి ప్రొడ్యూస్ చేయలేదు. ఓకేమ్మా, థర్డ్ మెటల్కి వర్క్ ఫంక్షన్ 5.6 ఉందమ్మా. థర్డ్ మెటల్కి, సెకండ్ మెటల్కి 2.8 ఉంది, దీనికి ఎనర్జీ 3.1 ఉంది, కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వస్తుంది. ఫస్ట్ మెటల్కి 1.24 ఉంది, దీనికి ఎనర్జీ 3.1 ఉంది వైలెట్కి. సో ఇక్కడ కూడా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ మెటల్ నుంచి సెకండ్ మెటల్ నుంచి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, థర్డ్ మెటల్ నుంచి మాత్రం ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకంటే వర్క్ ఫంక్షన్ బాగా ఎక్కువ ఉంది. వీడేమన్నాడు, వైలెట్ కలర్ కెన్ ఎజెక్ట్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్స్ 2 and 3 అన్నాడు, కాబట్టి తప్పు. 1 and 2 అయితే కరెక్ట్ అయ్యేది, 1 and 2 అయితే కరెక్ట్ అయ్యేది అమ్మా. 2 and 3 అన్నాడు కాబట్టి అది తప్పు. ఓకేనా? సో ఇది ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ 2019లో అడిగిన క్వశ్చన్ చూడండి అమ్మా. 2019లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక గ్రాఫ్ ఇచ్చాడు ఇలాగా, ఏంటది పొటెన్షియల్కిను ఇదేంటమ్మా, ఇది ఫ్రీక్వెన్సీ, పొటెన్షియల్కి ఫ్రీక్వెన్సీ ఒక గ్రాఫ్ ఇచ్చాడు ఇలాగా. పొటెన్షియల్ ఏమో వోల్ట్స్లో ఉంది, ఏది స్టాపింగ్ పొటెన్షియల్ వోల్ట్స్లో ఉంది, 1, 2, 3 అలా తీసుకున్నాడు ఇటు వోల్ట్స్లో. ఫ్రీక్వెన్సీ దిస్ ఇంటూ 10 పవర్ 14 హెర్ట్జ్ అనమాట, ఇలా ఇచ్చాడమ్మ ఫ్రీక్వెన్సీ వాల్యూ. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉన్న వాల్యూ ఇంటూ 10 పవర్ 14 హెర్ట్జ్. వాడు మనల్ని ఏమడిగాడు? వర్క్ ఫంక్షన్ క్యాల్కులేట్ చేయమన్నాడు. ఇది ఒక మెటల్కి సంబంధించిన గ్రాఫ్, ఇది మనల్ని వర్క్ ఫంక్షన్ క్యాల్కులేట్ చేయమన్నాడు. వర్క్ ఫంక్షన్ ఫార్ములా ఏంటమ్మా? W=HC/λ0. W=HC/λ0. ఒక నిమిషం, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి చెప్పండి ఫస్ట్. EV0=E-W అంతేనా? అయితే మనం వీటిల్లో ఏ వాల్యూ అని తీసుకోవచ్చు చూడండి. V0 జీరో అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 4 ఇంటూ 10 పవర్ 14. V0 వాల్యూ 1 అయినప్పుడు 6 ఇంటూ 10 పవర్ 14. V0 వాల్యూ 2 అయినప్పుడు 8 ఇంటూ 10 పవర్ 14. V0 వాల్యూ 3 వోల్ట్స్ అయినప్పుడు 10 ఇంటూ 10 పవర్ 14. ఇలాగ మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. అయితే నేను ఈ వాల్యూ తీసుకుంటా. ఈ వాల్యూ ఎందుకు తీసుకుంటున్నా అంటే V0 జీరో అయిపోతుంది. V0 జీరో అయిందనుకోండి, E=W అంతే కదా. V0 జీరో అయితే E=W. E అంటే హెచ్ న్యూ, సో W=HN. ఎప్పుడు? V0 వాల్యూ 0 అయినప్పుడు W=HN. ఓకే, డైరెక్ట్గా వచ్చింది కదా మా ఆన్సరింగ్ ఇక్కడ. ఓకే, హెచ్ అంటే ఏంటి? 6.6 ఇంటూ 10 పవర్ -34. న్యూ అంటే ఏంటమ్మా? న్యూ 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 న్యూ
న్యూ అంటే ఇదిగోండి, ఇది ఏంటది, 4 × 10⁴ హర్ట్జ్. ఇది జౌల్ సెకండ్స్లో ఉంది, ఇది హర్ట్జ్లో ఉంది. డైరెక్ట్ వచ్చింది కదా వాల్యూ, ఎంత వస్తుందమ్మా చూడండి వాల్యూ ఎంత వస్తుంది. 4 × 6 = 24 2 4 6 = 24 2 4 6 = 24 25 26. కరెక్టే వేస్తున్నానమ్మా నేను, కరెక్టే వేస్తున్నా కదా. ఓకే కరెక్ట్ కరెక్ట్ అమ్మా. × 10⁻²⁰ ఆన్సర్ అదేనా? ఓకే ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడమ్మా. ఓకే ఇక్కడ ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడు, అంటే ఆప్షన్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడమ్మా. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో, ఎలక్ట్రాన్ ఇది మనకు జౌల్స్లో వచ్చింది, ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి కన్వర్ట్ చేయాలి అమ్మా. ఇది జౌల్స్ అమ్మ, ఇదేంటిది. బట్ అక్కడ ఆప్షన్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడు, ఈ జౌల్స్లో వచ్చిన ఆన్సర్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి, 1.6 × 10⁻¹⁹తో డివైడ్ చేయాలి, అప్పుడు ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్ళండి అమ్మా, మీకు అర్థం అవుతుంది. అయితే నేను వీడియో అయిపోయిందన్న విషయం తెలియక నేను మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోయానమ్మా. ఓకే సో మీరు ఒకసారి పాజ్ చేసుకొని రాసుకొని జాగ్రత్తగా ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు సాల్వ్ చేయండి అమ్మా, మీరు సాల్వ్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ సాల్వ్ చేశా, కానీ ఇవే ప్రాబ్లమ్స్ మీరు మళ్ళీ మళ్ళీ సాల్వ్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే 90% ఆఫ్ నీట్ క్వశ్చన్స్ కానీ జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ కానీ నేను చెప్పిన మోడల్స్లోంచే వస్తాయి. 90% క్వశ్చన్స్ ఓకే నేను చెప్పిన మోడల్స్లోంచే వస్తాయమ్మ. కాబట్టి జాగ్రత్తగా ఇవే మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్లోంచి, మీ దగ్గర ఉన్న మెటీరియల్లోంచి మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొని ఇవే మోడల్స్ ఉంటాయమ్మ మ్యాక్సిమం. ఓకే అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీ కాన్సెప్ట్ బిల్డప్ అవుతుంది. ఓకే అమ్మ. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. సబ్స్క్రిప్షన్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా ఈ క్రాష్ కోర్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనిపిస్తుంది. ఓకే అమ్మ. అంతేకాకుండా మీరు ఫేస్బుక్లో నా పేజ్ని ఫాలో చేయండి, నా పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.